హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయమావూరు టూ. నేను విజయలక్ష్మిని. నవల స్రవంతిలో భాగంగా డి కామేశ్వరి గారి అగ్ని పరీక్ష నవల మొదలు పెట్టాం కదా, ఈ రోజు ఎపిసోడ్ లో అగ్ని పరీక్ష నవల 10వ భాగం ఆడియో రూపంలో మీకోసం. తల్లి అందంగా అలంకరించుకుంటే ఈర్ష, కాస్త మంచి చీర కట్టుకుంటే అసూయ, రాజేష్ అర్చన బయటకెళ్తే ఉక్రోషం, పూజకి తెలియకుండానే ఈ డెవలప్మెంట్ వచ్చేసింది. ఎవరూ తనని కాకుండా తల్లిని పొగిడితే సహించలేదు. ఇంటికొచ్చిన ఎవరన్నా, ఈ అమ్మాయి మీ అమ్మాయా, మీకు టీనేజ్ గర్లుందని మాకు తెలియనే తెలియదు, మీ అమ్మాయి అందగత్తేలేండి, కానీ మీ తర్వాతే, మీ అందం ముందు దిగదుడిపోయి మీ అమ్మాయి, మీ రంగు లేదు, ఇలాంటి మాటలు ఎవరన్నా అంటే ఉడుక్కునేది, మనసులో మూతి తిప్పుకునేది. తల్లి మంచి చీర కట్టుకుని అలంకరించుకుంటుంటే చూస్తూ విసురుగా వెళ్ళిపోయేది. అర్చన రాజేష్ కలిసి బయటకు వెళ్లి వచ్చిన రోజు విసురు చూపించేది. దభాలన తలుపులేస్తూ పుస్తకాలు గిన్నెలు ఎత్తేసి గిరాటేసి కోపం చూపించేది. హాస్టల్లో ఉన్నన్ని రోజులు, సెలవులకి వచ్చినప్పుడు కొద్ది రోజులు కనుక ఏదో గడిచిపోయింది. ఆ ఏడాది 10th పరీక్షలో వచ్చింది పూజ. రిజల్ట్స్ వచ్చాక కాలేజీలో చేరడం, ఇదంతా అయ్యేసరికి 4 నెలలు పట్టింది. ఆ 4 నెలలు చదువు అది లేక తన్మయ పూజ కలిసి తిరగడం, సినిమాలు షికార్లు కబుర్లతో పుస్తకాలతో కాలం గడపసాగారు. ఇంట్లో ఊరికే కూర్చోవడం వల్ల పూజలో మళ్లీ డెవిల్ తలకెక్కింది. తల్లి కాలేజీకి వెళ్లే హడావిడిలో ఉన్నా ఏ చిన్న పని ముట్టుకునేది కాదు. ఆడపిల్లవు, ఇలా అయితే ఎలా, రేపొద్దున ఎలా అంది అర్చన ఓ రోజు విసుగ్గా. ముంగిలా మాట్లాడకుండా పుస్తకం పట్టుకుని గదిలో నుంచి బయటకొచ్చేది కాదు పూజ. ఏంట అద్దం ముందు 24 గంటలు ఆ షోకులు, మరీ వేషాలు ఎక్కువైపోతున్నాయి చూసి చూసి ఒకరోజు అర్చన కేకలేసింది. ఏ, నువ్వే చేసుకోవాలేంటి ముస్తాబులు, నేను చేసుకోకూడదా, నువ్వే అందంగా కనపడాలా, నే కనపడకూడదా, హేళనగా అంది పూజ. ఆ జవాబుకి అర్చన తెల్లబోయింది. అర్చన మంచి చీర కట్టుకుంటే ఉక్రోషంగా తను మూల నుంచి తీసి పాత బట్టలు వేసుకునేది. ఎక్కడికైనా వెళదామంటే చెత్త సాక్సులు పాతవి వేసుకుని తయారయ్యేది. ఎవరైనా ముందుగా ఇంటికొస్తారని కబురు తెలిస్తే మంచి డ్రెస్ వేసుకోకుండా గదిలో కూర్చుని బయటకొచ్చేది కాదు. ఏంటా బట్టలు, ఉత్తప్పుడు ఇంట్లో రోజుకో వేషం వేస్తావు, బయటకెళ్తున్నప్పుడు ఆ బట్టలేంటి, అర్చన కేకలేసేది. నువ్వు తయారయ్యావుగా, నేనెలా ఉంటే ఏంటి, అదో రకంగా వ్యంగ్యంగా జవాబిచ్చేది. నీ కూతురికి నువ్వంటే అసూయలా ఉంది అర్చన, ఓ రోజు సునీత తమాషాగా అన్నట్టు అంది. నువ్వు తనకంటే అందంగా ఉంటావని ఆ అమ్మాయికి ఈర్ష, తల్లి కూతురులకి మధ్య పోటీ బాగుంది కదూ అంది హాస్యంగా సునీత. అదే నాకు అర్థం కాదు సునీత, నా వైపు ఎందుకలా మింగేస్తున్నట్టు చూస్తుంది, మంచి చీర కట్టుకుంటే కొర్రకర చూస్తుంది, పార్టీకి దానికి వెళ్లేటప్పుడు మేకప్ చేసుకుంటే ఎలా చూస్తుందో తెలుసా, నాతో దానికి వంతేంటి, ఇదెక్కడన్నా ఉందా, అన్ని వింతలు మా ఇంట్లోనే జరుగుతున్నాయి, కన్న తల్లితో వంతేంటి, అసూయేంటి, రాజేష్ నేను ఎక్కడికైనా వెళ్ళొస్తే ఆ రోజు దాని మొహం చూడాలి, ఏళ్ళు వస్తున్న కొద్దీ ఒక్కో ప్రాబ్లం దీంతో నాకు చెప్పింది అర్చన. నువ్వు తనకంటే అందంగా ఉన్నావని అందరూ అనడం తనకిష్టం లేదు, నిన్నెవరైనా పొగిడితే సహించలేదు, మా తన్మయ్య కూడా అదే అంది. అదేంటమ్మా పూజకి వాళ్ళమ్మతో ఈర్ష, నేను ఎన్నిసార్లు నోటీస్ చేశాను అని అది కూడా అంది చెప్పింది సునీత. బాగుంది ఈ అందం, కన్న కూతురికి కూడా కంటగింపు అవుతోందన్నమాట, నే బాగుండడం కూడా నా తప్పేలా ఉంది అంది అర్చన. అమ్మ అంటే మీ అమ్మలా సింపుల్గా ఉండాలి, ఇంత పెద్దదయ్యి టీనేజ్ గర్ల్ని అనుకుంటుంది కాబోలు మా అమ్మ, అమ్మని చూస్తే అమ్మ అనిపించాలి కానీ ఏ సినిమా స్టారో అన్నట్టుంటే మనకి అటాచ్మెంట్ ఉండదు అందట పైగా చెప్పింది సునీత. బాగుంది దీని రీజనింగ్, అయినా నేనేం వేషాలు వేస్తున్నాను, ఉద్యోగానికి వెళుతున్నప్పుడు కాస్త నీట్గా డ్రెస్ అవ్వద్దా, ఏమన్నా పార్టీలకు వెళ్ళేటప్పుడు అందరూ వస్తే ఎక్కువ మేకప్ చేసుకోరా, అర్చన గాయపడ్డ మనసుతో అంది. ఊరుకుందు, మీ అమ్మాయి సంగతి నీకు తెలీదా, ఆ పిల్లని సైక్రియాట్రిస్ట్కి చూపించాలి, అసలు అన్ని వింత ఆలోచనలు వింత ధోరణి, తన మాటలు పట్టించుకుంటే అయినట్టే, తేలిగ్గా తోసేసింది సునీత. మీట్ మై అంకుల్ నిఖిల్, హీఈస్ మై మమ్మీస్ కజిన్ బ్రదర్. ఓ రోజు టెర్రస్ మీదకి తన్మయ్య తనతో పాటు అంకుల్ని తీసుకొచ్చి పరిచయం చేస్తూ అంది పూజతో. హాయ్, గ్లాడ్ టు మీట్ యూ పూజ అన్నాడు నిఖిల్ చేయి చాపి. పూజ చెయ్యి అందించింది. హాయ్, నైస్ టు సీ యూ అంది. నిఖిల్ 22 ఏళ్లవాడు, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఐఐటి ఖరగ్పూర్లో చదివి రిజల్ట్స్ వచ్చే లోపల సెలవులకి కజిన్ సిస్టర్ ఇంటికి వచ్చాడు.
నిఖిల్ 6 అడుగుల పొడుగుతో తెల్లగా స్మార్ట్ గా ఉంటాడు. అప్పటి వరకు పూజకి ఏ మగపిల్లలు స్నేహితులు లేరు, పరిచయాలు లేవేమో. నిఖిల్ చేయి చాపి షేక్ హ్యాండ్ ఇవ్వగానే ఆ స్పర్శకి ఏదో అయింది. నిఖిల్ అందమైన వాడు, తెలివైన వాడే కాక మంచి మాటకారి. ఓ, యు లుక్ స్టన్నింగ్, మా తను చెప్తే ఏదో కోస్తోంది అనుకున్నాను అన్నాడు పూజను పొగుడుతూ. ఆ మాటకి పూజ మొహం ఎర్రబడింది. తన్మయ నవ్వుతూ, సో యు అగ్రీ దట్ ఐ హావ్ నాట్ ఎగ్జాజరేట్. పూజను చూసే నువ్వు అలా అంటున్నావు. యు షుడ్ సీ హర్ మదర్, ఆమె అందం చూస్తే తెలుస్తుంది బ్యూటీ అంటే ఏంటో అంది తన్మయ. ఆ మాటకు పూజ మొహం ముడుచుకుపోయింది. ఈ తన్మయకి బుద్ధి లేదు, ఇప్పుడు అమ్మ ప్రసక్తి ఎందుకు అనుకుంది మనసులో. ఇజ్ ఇట్? దెన్ ఐ విల్ గో డౌన్ అండ్ మీట్ హర్. ఓ, ఆ ప్రోగ్రాం కిందికి వెళ్లే వరకు వాయిదా వేద్దాం నవ్వుతూ అన్నాడు. ఫస్ట్ లెటస్ నో ఈచ్ అదర్ అన్నాడు. ముగ్గురు పెట్టుకోవడం మీద కూర్చుని తమ కాలేజీ కబుర్లు, టెస్ట్లు, పుస్తకాలు, ఫ్యూచర్ ప్లాన్స్, ఒకటేంటి 8 గంటలయ్యే వరకు అలా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. పూజ ఆ రోజు మాట్లాడినంత సరదాగా, ఫ్రీగా ఎప్పుడూ మాట్లాడలేదు. మొదటి చూపులోనే పూజకి నిఖిల్ నచ్చాడు. స్మార్ట్గా ఉండడమే కాదు, ఎలా మాట్లాడాలో తెలిసిన వాడవడం వల్ల ఓ టీనేజ్ గర్ల్ స్వీట్ 16 అమ్మాయిని మెప్పించాలంటే ఏం మాట్లాడాలో తెలిసి అలాగే మాట్లాడి పూజ మనసును చూరగొన్నాడు. ఓ 10 నిమిషాలు మొదట్లో కాస్త బిడియపడినా ఆ తరువాత తను చాలా సరదాగా మాట్లాడింది పూజ. పూజ మొహంలో సంతోషం వెలుగు చూసి ఈ పూజ ఇంత చనువుగా మాట్లాడగలదా అనుకుంది తన్మయ. సో వీఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ టుడే, లెట్ అస్ ఎంజాయ్ అవర్ హాలిడేస్. స్వీట్ 16 అమ్మాయి కంపెనీ దొరకడం నిఖిల్కి ఆనందంగానే ఉంది. పూజ అందానికి మొదటి చూపులోనే ఆకర్షితుడయ్యాడు. అందంగా ఉన్న డంప్ గర్ల్ కాదు, తెలివైంది అని మాటల్లో గ్రహించాడు. ముగ్గురు కిందికి వెళ్లారు. కమన్, ఐ విల్ ఇంట్రడ్యూస్ టు యూ అంకుల్ అండ్ ఆంటీ అంటూ తన్మయ పూజ ఇంట్లోకి తీసుకొచ్చింది నిఖిల్ని. మా మమ్మీ పిన్ని కొడుకు ఆంటీ నిఖిల్, అర్చన ఆంటీ రాజేష్ అంకుల్ అంటూ పరిచయం చేసింది. నిన్న సునీత అంది మా కజిన్ బ్రదర్ వస్తాడని. కూర్చో నిఖిల్, నీకు సునీత ఎంతో నేను అంతే అనుకో అంది చనువుగా. ష్యూర్ ఆంటీ అన్నాడు నిఖిల్ కూర్చుని. నిజంగానే అందగత్తెయ్యుడా అనుకున్నాడు మనసులో. ఆంటీ మీరేమనుకోకపోతే చిన్న కాంప్లిమెంట్ మీకు అన్నాడు అభిమానంగా అర్చనను చూసి. ఏంటి, దేనికి అర్చన కాస్త ఆశ్చర్యంగా అంది. మీరు సింప్లీ సూపర్ బాంటీ, ఇలాంటి అందాన్ని రేర్గా చూస్తాం. సారీ అంకుల్, ఐ హోప్ యూ డోంట్ మైండ్ మై టెల్లింగ్ దిస్ అన్నాడు. అర్చన మొహం సిగ్గుతో ఎర్రబడింది. రాజేష్ మనసారా నవ్వి నిఖిల్ భుజం ఆప్యాయంగా తట్టి, ఆ అందం చూసే కదయ్యా బుట్టలో పడ్డాను అన్నాడు హాస్యంగా. సో యు హ్యావ్ కమ్ టు స్పెండ్ యువర్ హాలిడేస్. యంగ్స్టర్స్ ముగ్గురు ఒకరికొకరు తోడయ్యారు, ఎంజాయ్ చేయండి సెలవులు, పూజకి కూడా తోస్తుంది సెలవుల్లో అన్నాడు రాజేష్ మనసారా. తల్లిని పొగిడేసరికి మొహం గంటు పెట్టుకుని కూర్చున్న పూజ రాజేష్ అనగానే కాస్త మెరుపు తెచ్చుకుంది కళ్ళలోకి. ఆ రాత్రి చాలాసేపటి వరకు నిద్ర పట్టక దొర్లుతూనే ఉంది పూజ. నిఖిల్ ఉన్న 15 రోజులు చాలా త్వరగా గడిచిపోయాయి పూజకి. ఆ 15 రోజులు ఉన్నంత సంతోషంగా పూజ ఇప్పుడు లేదు. నిఖిల్ చాలా కలుపుగోలు మనిషేమో, 2 ఇళ్ల మధ్య చనువుగా తిరిగేవాడు. ఆంటీ ఇవాళ దోశలు చేస్తున్నారా, అయితే నా బ్రేక్ఫాస్ట్ ఇక్కడే అని అడిగి చేయించుకుని తినేవాడు. పూజ, మా దీది ఢోక్లా చేసింది, నీకు ఇష్టమట కదా, పిలుచుకురమ్మంది అని పూజని లాక్కెళ్లేవాడు తను. ఓ రోజు జూ, జంతర్ మంతర్, ఓ రోజు షాపింగు, ఇంకో రోజు సినిమా, మరో రోజు హోటల్లో ట్రీట్ అంటూ ముగ్గురు తెగ తిరిగేవారు రోజు. ఒకరికొకరున్నారని అర్చన, సునీత కూడా అభ్యంతర పెట్టేవారు కాదు. ఆ మగపిల్లాడు తోడు ఉన్నాడని కాస్త ఆలస్యంగా తిరిగి ఇంటికి వచ్చినా ఏమనేవారు కాదు. ముగ్గురు ఆ 15 రోజులు ఢిల్లీ అంతా తిరిగి లైఫ్ అంటే ఇదే అన్నట్టు ఎంజాయ్ చేశారు. ఏది లేని రోజున ఇంట్లో టెర్రస్ మీద గంటల కొద్దీ బాతాఖాని కొట్టేవారు. ఒకరి ఆశయాలేంటో, ఒకరి భవిష్యత్ ప్లాన్స్ ఏంటో, చదువులు, కాలేజీలు, సినిమాలు, పుస్తకాలు మాట్లాడని సబ్జెక్ట్ ఉండేది కాదు. నిఖిల్ మాట్లాడుతుంటే మంత్రముగ్ధలా వినేది పూజ. ఆ టీనేజ్ వయస్సు, ఓ బాయ్ ఫ్రెండ్ పట్ల ఓ ఆడపిల్ల ఎలాంటి ఆరాధన పెంచుకుంటుందో, ఎలా ప్రతిదానికి రియాక్ట్ అయ్యి అదోరకం మత్తు మైమరపులో పడుతుందో, అలాంటి స్థితిలోనే ఉంది పూజ. ఆ 15 రోజులు జోక్స్ వేస్తూ, జనరల్ నాలెడ్జ్తో సహా ప్రతి విషయం క్లుప్తంగా చర్చించే
అతని తెలివితేటలకి, సెన్స్ ఆఫ్ హ్యూమర్కి, అతని అందానికి, స్మార్ట్నెస్కి దాసోహమైపోయి ఆరాధన పెంచుకుంది పూజ. నీలాంటి అందమైన అమ్మాయి ఇక్కడుందని తెలిస్తే ఇదివరకెప్పుడో వచ్చేవాడిని, మా అక్క ఎప్పుడూ నీ గురించి చెప్పలేదు, కాకపోతే ఇన్నాళ్ళు రాకుండా వేస్ట్ చేసేవాడిని కాను. రియల్లీ ఐ లైక్ యువర్ కంపెనీ పూజ, ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ మై లైఫ్ అన్నాడు ఓ రోజు తన్మయ్య ఏదన్నా తినడానికి తెస్తానని కిందకి వెళ్ళినప్పుడు నిఖిల్ నవ్వుతూ. పూజ బుగ్గల్లో గులాబులు పూసాయి. ఐ టు ఎంజాయింగ్ యువర్ కంపెనీ నిఖిల్, ఈ 15 రోజులున్నంత హ్యాపీగా నేను ఎప్పుడూ ఉండలేదు. నీలాంటి ఇంటలెక్చువల్ కంపెనీ ఉంటే రోజులు ఎలా గడిచిపోతాయో అనిపిస్తుంది. ఇంకా ఏవో చెప్పాలని ఆరాటంగా ఉన్నా సిగ్గు అనిపించిన తన్మయ్య వచ్చే లోపల చెప్పేయాలని సిగ్గుని పక్కకు పెట్టి అంది పూజ. ఐ విల్ మిస్ యూ పూజ, ఈ 1 మంత్ ట్రైనింగ్ లేకపోతే ఇంకా ఉండేవాడిని అన్నాడు నిఖిల్. ఐ టూ విల్ మిస్ యూ, పూజ తలదించుకుని అంది. నిఖిల్ 2 రోజుల్లో వెళ్ళిపోతాడన్న ఊహే కష్టంగా ఉంది. పూజ, ఉత్తరాలు రాస్తే రిప్లై ఇస్తావా, మీ ఇంట్లో ఏమనరు కదా సందేహంగా అడిగాడు నిఖిల్. సటన్లీ, తప్పకుండా రాస్తాను. ఇంట్లో ఏమంటారు, ఫ్రెండ్స్కి ఉత్తరాలు రాయడం తప్ప అన్నా ఐ డోంట్ కేర్ దెమ్ అంది పూజ ఆత్రంగా. తన్మయ్య వచ్చే లోపల నిఖిల్ ఏమన్నా చేస్తే బాగుండును అనుకుంది. ఇద్దరూ ఒంటరిగా ఉంటే ఏదన్నా చేస్తాడా, చటుక్కున దగ్గరికి లాగి కిస్ చేస్తాడా? పూజ నెర్వస్గా వణికింది. అతనేదన్నా చేస్తే బాగుండును అన్న ఉద్విగ్నత, చేస్తాడేమోనన్న భయం కలగాపులకంగా కలిగాయి. ఈ లోపల తన్మయ వేడివేడి పకోడీలు ప్లేట్ నిండా తెచ్చింది. ముగ్గురు తింటూ కబుర్లు చెప్పుకోసాగారు. నిఖిల్ వచ్చిన దగ్గర నుంచి కూతురి ముఖంలో కదలాడే ఉత్సాహం, కళ్లలో మెరుపు అర్చన దృష్టిని దాటిపోలేదు. ఇది వరకు కంటే శ్రద్ధగా అలంకరించుకోవడం, రోజుకో డ్రెస్ తొడగడం, వారానికి 2 సార్లు షాంపూ చేసుకుని జుత్తు బాబ్ చేసుకోవడం, ఐబ్రో షేప్ చేయించుకోవడం, చేతిలో పుస్తకం పట్టుకుని కూర్చున్న ఆమె దృష్టంతా వీధి తలుపు మీదే ఉండడం, నిఖిల్ రాగానే మొహంలో వెలుగు, అవన్నీ చూడకపోలేదు అర్చన. ఆ వయసున్న మగపిల్లల కంపెనీకి ప్రతి ఆడపిల్ల అలాగే ఫీల్ అవుతుందని అర్చనకి తెలుసు. కానీ ఓ ఆడపిల్ల తల్లిగా మరీ చూడకుండా వదిలేస్తే, మరీ ఫ్రీడమ్ ఇచ్చేస్తే, ఈ తెలిసి తెలియని వయస్సులో ఈ పిల్లలు తొందరపడి తప్పు చేస్తే తనదే బాధ్యత అవుతుంది. కన్న తల్లి పిల్లని చూడలేదంటూ బ్లేమ్ చేస్తారు. ముగ్గురికి మరీ తిరగడం ఎక్కువైంది. కానీ నిఖిల్ చనువుగా దీదీ అంటూ వచ్చిపోతుంటే కాదని అనలేకపోయింది. మొన్ననేగా సినిమాకెళ్ళొచ్చారు, మళ్ళీ ఈరోజా, మరీ తిరగడం ఎక్కువైపోయింది, ఇవాళేం వెళ్ళక్కర్లేదు అంది అర్చన ఓ రోజు సినిమాకని తయారవుతుంటే కూతుర్ని. కూతురు తిక్కదని, వద్దంటే ఏం రాద్ధాంతం చేస్తుందో, మాట వినకుండా ముండికేస్తుందేమో అనిపించినా అనకుండా ఉండలేకపోయింది అర్చన. ఏ, వెళితే తప్పేంటి, సెలవుల్లో ఎంజాయ్ చేయకూడదా, నిఖిల్ టిక్కెట్ తెచ్చేశాడు అంది కాస్త తీక్షణంగా తల్లి వంక చూసి. ఎంత సునీత బ్రదర్ అయితే మాత్రం ఆడపిల్లల అస్తమాను అలా కుర్రాడితో కలిసి తిరగడం, ఏదో చెప్పబోయింది అర్చన. ఓ స్టాప్ మమ్మీ, నిర్లక్ష్యంగా అంటూ షూస్ తొడుక్కుని వెళ్ళిపోయింది పూజ. మరోరోజు పూజ, నిఖిల్ మాత్రం టెర్రస్ మీద కూర్చున్నారు. కనుచీకటి పడుతోంది. దేనికోసమో అర్చన సునీత ఇంట్లోకి వచ్చింది. తన్మయ ఏదో వీడియో ఫిల్మ్ చూస్తుంది. పూజ ఏది తను, అర్చన అడిగింది. టెర్రస్ మీద ఉన్నారు నిఖిల్, పూజ, సినిమాలో లీనమైన తన్మయ అంది. అర్చన కాస్త కంగారు పడింది. ఇద్దరూ ఒంటరిగా పైనున్నారు. చీకటి కూడా పడుతోంది. మెట్ల దగ్గరికి వెళ్ళి గట్టిగా పిలిచింది. 2-3 సార్లు పిలిచాక వచ్చింది పూజ. ఇద్దరూ ఏం చేస్తున్నారు పైన చీకట్లో, అంతకంటే ఏమడగాలో తెలియక కాస్త కోపంగా అంది అర్చన. ఏం చేస్తాం, మాట్లాడుకుంటున్నాం, ఏం చేస్తావేమిటి, నీకన్ని అనుమానాలు, స్టాప్ పోకింగ్ యువర్ నోస్ మమ్మీ, కొంప మునిగేటట్టు అలా పిలిచేయాలా, నిఖిలేమనుకుంటాడు, పూజ గట్టిగా దబాయిస్తున్నట్టుగా అంది. కూతురు ధోరణికి కోపం వచ్చింది. నిఖిలేమనుకుంటే నాకేంటి, ఆడపిల్లవు, ఒంటరిగా అలా గంటల తరబడి కబుర్లేంటి, కబుర్లు చెప్పుకోవాలంటే కింద కూర్చొని చెప్పుకోండి కటువుగా అంది అర్చన. పూజ రుసరుసలాడుతూ, ఛ, అన్నిటికీ తప్పే, అన్నిటికీ అనుమానాలే, నేను సరదాగా ఉంటే చూడలేవు నువ్వు, నువ్వు మగాళ్లతో మాట్లాడవేంటి, అంకుల్ ఫ్రెండ్స్ వస్తే మాట్లాడవు, నువ్వెవరితోనైనా మాట్లాడొచ్చు, నేను మాట్లాడితే తప్ప, తల్లివంక కొరకొరలాడుతూ చూస్తూ అంది పూజ. నేను నువ్వు ఒకటేనా, నేనేం అందరితో ఒంటరిగా కూర్చుని గంటల తరబడి మాట్లాడలేదు, నీ ఆర్గ్యుమెంట్స్ నా దగ్గర కాదు, నీ ఏజ్ ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను, నేను పెళ్ళైన దాన్ని, నువ్వు కావలసిన దానివి, నా వయసేంటి నీ వయసేంటని నాతో వంతు నీకు అంది అర్చన.
పూజ కోపంగా ధనధన చెప్పులు చప్పుడు చేస్తూ గదిలోకి వెళ్లి తలుపు దబాలన మూసుకుంది. ఆ మర్నాడంతా ముఖం ముడుచుకునే ఉంది. కానీ సాయంత్రం కాగానే బాగా ముస్తాబయ్యి సునీత ఇంటికి వెళ్లడం, 2 నిమిషాల్లో అక్కడి నుంచి నిఖిల్ పూజ కలిసి బయటకు నడుచుకుంటూ వెళ్లడం అర్చన చూసింది. తనేం కోపగించినా పూజ లెక్క పెట్టదని, ఇంకా కేకలేస్తే ఎదురు తిరుగుతుందని తెలిసినా తల్లిగా చూస్తూ ఎలా ఊరుకోవడం అర్చన బాధపడింది. రాజేష్తో చెప్తే రాజేష్ పూజకు చెప్తే వింటుందేమో, ముందసలు సునీతతో మాట్లాడితే. అట్నుంచి సునీత ఇంట్లోకి వెళ్ళింది ఏం తెలియనట్టు. మా పూజ వచ్చిందట, ఏది ఎక్కడికి వెళ్ళింది ఏం తెలియనట్టే అడిగింది. డ్రాయింగ్ రూంలో మిల్స్ అండ్ బూన్ చదువుతోంది తన్మయ్య, సునీత వంటింట్లో ఉంది. పూజ ఇక్కడికి వచ్చిందా, నే చూడలేదే అంది అర్చనతో సునీత. తను పూజ ఏది అర్చన మళ్ళీ అడిగింది. పుస్తకంలో తన్మయురాలైన తన్మయ్య ఓసారి తలెత్తి, ఓ పూజా అంకుల్ ఇద్దరు వాక్కి వెళ్లారు అంటూ మళ్ళీ పుస్తకంలో తలదించుకుంది. వాళ్ళిద్దరే వెళ్లారా, నువ్వు వెళ్లలేదే? ఐఎమ్ నాట్ వెల్ ఆంటీ, అంకుల్ పూజ ఇద్దరు వెళ్లారు అంది తన్మయ్య. అర్చన మొహంలో భయం సునీత గుర్తించింది. నాకు తెలీదు, నేను చూడలేదు అర్చన, వీళ్ళిద్దరు ఎప్పుడు వెళ్లారో. తన్మయ్యకి పీరియడ్స్, ఒంట్లో బాగోలేదని పడుకుంది. సంజాయిషి ఇస్తున్నట్టుగా అని, ముగ్గురు ఇక్కడే కూర్చుని ఏ గేమో ఆడుకోవచ్చు కదా, ఇద్దరు వెళ్లడం ఎందుకు తన్మయ్యతో అంది సునీత. సో వాట్, వెళితే ఏంటి తన్మయ్య చిరాగ్గా అంది. ఈ పిల్లలింతేలే సో వాట్ అంటారు, మన ఆతుర్త వాళ్ళకెందుకుంటుంది. వంటింట్లో బీన్స్ తరుగుతూ అంది సునీత. తను కూడా ఈనెల తీస్తూ, ఎంత మీ తమ్ముడైనా మగపిల్లాడు కదా, ఈ తెలిసి తెలియని వయసులో మరీ క్లోజ్గా తిరిగితే ఏదెటు దారి తీస్తుందోనని నా భయం. అర్చనకి అంతకంటే ఏమనాలో అర్థం కాలేదు. నాకు మాత్రం తెలీదు, వాళ్ళు వెళ్లడం నేను చూడలేదు అర్చన, చూస్తే ఏదో ఒకటి నచ్చ చెప్పేదాన్ని చెప్పింది సునీత. చెప్తే మాత్రం వింటుందా మా అమ్మాయి, వెళితే తప్పేంటి అంటూ వాదిస్తుంది నిరాశగా అంది అర్చన. మీ పూజ ఎప్పుడు లేనిది మా నిఖిల్ వచ్చిన దగ్గర నుంచి భలే మాట్లాడుతుంది, ఇంత కళగా తన మొహం నేను ఎప్పుడూ చూడలేదు, అందులోనూ నిఖిల్ మాటకారేమో బాగా ఎంజాయ్ చేస్తున్నారులే అంది సునీత. ఈ ఏజ్ అలాంటిది సునీత, ఈ టీనేజ్లో మగపిల్లల కంపెనీ బాగా ఎంజాయ్ చేస్తారు, అందుకే నాకు భయం. 20 ఏళ్ళు నిండిన అమ్మాయిలు అంత త్వరగా రియాక్ట్ అవ్వరు, కానీ ఈ వయస్సు ఉంది చూడు, చాలా డేంజరస్ ఏజ్ చెప్పింది అర్చన. అఫ్కోర్స్ నీ భయం నాకు అర్థమైందిలే, నేను నిఖిల్ని కేకలేస్తాను. మనసులో ఏ చెడ్డ ఆలోచన లేకపోయినా ఒక ఆడపిల్లని అలా వెంటేసుకు తిరిగితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అని నచ్చ చెప్తాళ్లే, అయినా 2-3 రోజుల్లో వెళ్ళిపోతాళ్లే అంది సునీత. అవును అర్చన, నిఖిల్ మీద నీ అభిప్రాయం ఏంటి అని అడిగింది సునీత. నిఖిల్కే నిక్షేపం లాంటి కుర్రాడు, తెలివైనవాడు, స్మార్ట్గా ఉన్నాడు చెప్పింది అర్చన. వాళ్ళిద్దరినీ చూస్తుంటే నాకు ఆలోచన ఉంది, ఇద్దరి జోడి బాగుంటుందనిపిస్తుంది. అఫ్కోర్స్ నీకు మేం గుజరాతీలు అన్న పట్టింపు లేకపోతే యు కెన్ థింక్ ఓవర్ ఇట్ అంది సునీత. గుజరాతీలు ఆంధ్రులు అంటూ ఇలాంటివేమి ఆలోచించక్కర్లేదు ఈ రోజుల్లో. ఎటొచ్చి ఇట్ ఈజ్ టూ ఎర్లీ టు థింక్ అబౌట్ దట్, పట్టుమని 16 లేవు దానికి, ఇంకా మెట్రిక్ అయింది, కనీసం డిగ్రీ అన్నా ఉండాలి కదా. నిఖిల్ కూడా జస్ట్ 21 కంప్లీట్ అయింది, ఉద్యోగం చూసుకోవాలి, స్థిరపడాలి, కనీసం ఇంకో 4-5 ఏళ్ల మాట అంది అర్చన. అబ్బే ఇప్పుడప్పుడే చేస్తామని కాదు, జస్ట్ మనసులో ఉంచుకో అంతే, ఇద్దరు ఒకరంటే ఒకరు బాగా ఇష్టపడుతున్నారు కదా అని ఆ ఆలోచన వచ్చింది. నువ్వు అన్నట్టు ఇంకో 5 ఏళ్ల పై మాటే, అప్పుడు ఆలోచించొచ్చు అంది సునీత. ఈ రోజులకు తగినట్టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి కదా, చదువయ్యాక ఆలోచిద్దాం. నిఖిల్ లాంటి వాడు దొరికితే నాకు మాత్రం ఏం కావాలి అంతకంటే, ఇప్పటి నుంచి ఈ ఐడియా వాళ్ల బుర్రలో పెట్టడం మంచిది కాదు అంది అర్చన. బాగా చీకటి పడ్డాక గంట గంటన్నరకి తిరిగి వచ్చిన కూతుర్ని చూసి, ఎక్కడికి వెళ్ళావు ఇంత చీకటి పడే వరకు అంది అర్చన. ఊరుకుంటే మరీ చొరవ చేసుకుంటుందని వాక్కి క్లుప్తంగా అంది పూజ. అలా మీ ఇద్దరు వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు, చీకటి పడే వరకు తిరిగి రావడం ఏంటి మగపిల్లలతో, మరీ మితిమీరుతున్నావు చెప్పినా వినకుండా. పూజ తల్లిని మింగేస్తున్నట్టు చూసింది. వాక్కి వెళ్ళడం తప్ప ప్రతిదానికి డోంట్ మేక్ ఎ సీన్, నేనేమి ఎక్కడికి ఎవరితోనూ పారిపోలేదు, పెద్ద మోడర్న్గా ఉంటారు, మాట్లాడతారు అన్నిట్లో, ఐడియాస్ మాత్రం బీసీల నాటివి, ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ హిపోక్రసీ హేళనగా అంది పూజ. మోడర్న్గా ఉండడం అంటే అబ్బాయిలతో చెట్టా పట్టాలు వేసుకుని తిరగమని కాదు, ఎంత మోడర్న్ రోజులైనా ఏ కాలంలో అయినా ఏం జరిగినా నష్టపోయేది ఆడవాళ్లే కాబట్టి పిల్లల గురించి జాగ్రత్త పడతారు.
అర్చన కూడా వ్యంగ్యంగానే జవాబిచ్చింది. నీవేం పాప నా గురించి జాగ్రత్త పడనక్కర్లేదులే, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, విసురుగా జవాబిచ్చి వెళ్లిపోయింది పూజ లోపలికి. అడుగడుగు నా కూతురు చేసే అవమానానికి తట్టుకోవడం చాలా కష్టమవుతుంది అర్చనకి. ఛీ, ఇక ఈ పిల్లతో మాట్లాడకూడదు, ఏడవని అనుకుంటుంది ఓ క్షణంలో. కానీ కన్న కడుపు చూస్తూ ఊరుకోలేకపోతోంది. అలా అని ప్రతీదీ రాజేష్తో చెప్తే అతన్ని విసిగించినట్టు అవుతుందని అన్నీ మనసులో పెట్టుకుంటూ, భగవంతుడా ఇలాంటి స్థితి ఏ తల్లికి వద్దు అనుకునేది మరీ ప్రాణం విసిగిన రోజు. సునీత నిఖిల్ని కాస్త మందలించిందేమో, ఆ మర్నాడు నిఖిల్ ఇంట్లో నుంచి బయటకు రాలేదు. పూజ సాయంత్రం వెళ్ళి టెర్రస్ మీదకి రమ్మంటే, వద్దులే ఇక్కడే కూర్చుందాం అన్నాడు. పోనీ వాక్ వెళదాం అంది పూజ. తనుకి ఒంట్లో బాలేదు, మనిద్దరం వద్దులే అన్నాడు. పూజకి ఏదో అనుమానం వచ్చింది. ఇంతలో సునీత, పూజ ముగ్గురు ఇక్కడే కూర్చుని చెస్సో ఏదో ఒకటి ఆడుకోండి, అలా బయటకు వెళ్ళడం ఎందుకు అంది. ముగ్గురు ఆడుకుంటూ కూర్చున్నారు. తన్మయ బాత్రూంలోకి వెళ్ళగా చూసి నిఖిల్ చిన్న గొంతుతో, మనిద్దరం ఇలా ఒంటరిగా వెళ్ళడం మీ మమ్మీకి ఇష్టం లేనట్టుంది, అలా తిరిగితే బాగుండదంటూ మా దీదీ లెక్చరిచ్చింది అన్నాడు. పూజకి మొహం ఎర్రబడింది. తల్లి మీద పీకల వరకు కోపం వచ్చింది. నిన్న ఇక్కడికి వచ్చి ఆంటీతో కంప్లైంట్ చేసిందన్నమాట అనుకుంది. మరో అరగంట ఎలాగో కూర్చుంది అక్కడ. ఇంటికి వస్తూనే తల్లి మీద అటాక్ చేసింది. నిఖిల్ ఏమన్నావు, ఆంటీతో ఏం చెప్పావు అంది తల్లిని మింగేసేటట్టు చూస్తూ. అర్చన ఆశ్చర్యంగా చూసింది. నిఖిల్ని నేనేమన్నాను అంది. ఏమనలేదు పాపమే, డైరెక్ట్గా అనలేదు, ఆంటీకి కంప్లైంట్ చేసావు. ఛీ కుళ్ళు, నీకంతా కుళ్ళే, నేను నా ఫ్రెండ్స్తో సరదాగా షికార్కి వెళ్తే చూడలేవు, ఫ్రెండ్స్తో మాట్లాడితే అనుమానాలు, నీ నుంచి నిఖిల్ ఇన్సల్ట్ అయ్యాడు. నువ్వు మాత్రం మగాళ్ళతో మాట్లాడచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు మగాళ్ళతో కలిసి, నీ కూతురు మాత్రం ఇంట్లో కూర్చోవాలే, పెద్ద ఫార్వర్డ్ అన్నింటిలోనూ. ఓ గర్ల్ బాయ్ కలిసి ఫ్రెండ్లీగా ఉంటే మాత్రం అనుమానం. చిరాగ్గా అంది పూజ. ఏంటి ఆ ఎగురుడు, చూస్తున్నాను ఇందాకడి నుంచి. ఏ తల్లిని, నేను ఆ మాత్రం నా కూతుర్ని కంట్రోల్లో పెట్టుకునే అధికారం లేదా, వయసు వచ్చిన పిల్లవి ఎలా ఎవరితో ఎప్పుడు తిరిగినా చూస్తూ ఊరుకోవాలా, అలా ఏ తల్లి ఊరుకోదు. నీ వెధవ కోపం నా మీద చూపించకు, పిల్లల్ని ఎలా పెంచుకోవాలో ఏం చెయ్యాలో నాకు తెలుసు, మాట్లాడకుండా వెళ్ళి లోపలికి. ఏదో పోనీ పక్కింటి అబ్బాయి కదా అని ఇన్నాళ్ళు చూస్తూ ఊరుకోవడం తప్పైంది. నువ్వు తప్పు చేశావని నేను అండం లేదు, చేస్తావన్న భయంతో హెచ్చరిస్తున్నాను, తెలిసిందా అర్చన కోపంగా జవాబిచ్చింది. ఛీ వెధవ ఇల్లు, హాస్టల్లో ఉన్నప్పుడే హాయిగా ఉండేది, ఇంటికి వస్తే మళ్ళీ వెధవగోల మొదలు. నేను ఎవ్వరితోనూ సరదాగా ఉండకూడదు, ఏడుస్తూ ఇంట్లో పడుండాలని నీ ఉద్దేశం. నేనేం చచ్చినా అలా పడుండను, ఐ నో మై లిమిటేషన్స్, నాకు నచ్చిన వాళ్లతో మాట్లాడే హక్కు నాకుంది, డోంట్ ట్రై టు కంట్రోల్ మీ. పొగరుగా విసురుగా అని గదిలోకి వెళ్ళిపోయింది పూజ. నిఖిల్ రేపు వెళ్ళిపోతున్నాడు అనుకుంటే పూజకి చాలా బెంగగా ఉంది. ముందు రోజు సాయంత్రం ముగ్గురు టెర్రస్ మీద కూర్చున్నారు. తన్మయను కూడా పైకి లాక్కెళ్లాడు, ఎవరు ఏమీ అనుకోకుండా నిఖిల్. వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందని తన్మయకి తట్టింది. పూజ మొహం వాడిపోయి ఉండడం, నిఖిల్ పూజతో మాట్లాడాలని ఆరాటపడడం అన్నీ గమనిస్తూనే ఉంది తన్మయ. ఐ విల్ మిస్ యూ పూజ, ఈ 15 రోజులు చాలా బాగా గడిచిపోయాయి, థ్యాంక్స్ ఫర్ యువర్ కంపెనీ అన్నాడు నిఖిల్. పాపం మా మామయ్యకి వెళ్లాలని లేదు పూజ, నిన్ను చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో పడిపోయాడు, పూజ పూజ అంటూ నీ నామ పూజ ఇన్నాళ్ళు చేశాడు, పాపం అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటాడో హాస్యంగా అంది తన్మయ. నిఖిల్ షట్ అప్ యు సిల్లీ గర్ల్ అన్నాడు నవ్వుతూ. పూజ సిగ్గుపడింది. అవును బాబు, మీ మధ్య నేనెందుకు మాట్లాడడం, షటప్పేలే నే పోతున్నాను, ఏదో ఎవరో ఏదో అనుకుంటారని తీసుకొచ్చావు పాపం, నేనెందుకులే మధ్యలో, ఫ్రీగా మాట్లాడుకోండి పాపం మళ్ళీ ఎన్నాళ్లకో హాస్యంగా అంటూ కిందికి పరిగెత్తింది తన్మయ. ఆ క్షణంలో తల్లి ఏమనని ఎవరేమనని పూజ ఒంటరిగా నిఖిల్తో ఉండాలని ఏదో చెప్పాలని ఆరాటపడుతోంది. తన్మయ వెళ్ళగానే ఏదో రిలీఫ్ కలిగింది. నిఖిల్ ఇప్పుడు ఏమన్నా చెప్తాడేమో, ఐ లవ్ యూ అంటాడా, తనేమనాలప్పుడు నిన్ను పెళ్ళాడతానంటాడా, అంటే చాలు ఆ ఒక్క మాట చాలు తనకి. ఈ ఇంట్లో నుంచి హాయిగా బయటపడి నిఖిల్ని పెళ్లి చేసుకుంటుంది తను. అఫ్కోర్స్ నిఖిల్కి ఉద్యోగం అది రావాలి, తనకు 18 వచ్చే వరకు ఆగక తప్పదు. కానీ నిఖిల్ ఆ మాట అంటే ఇద్దరూ మాట ఇచ్చేసుకుని నిర్ణయం చేసుకోవచ్చు. తను చదివిన మిల్స్ అండ్ బూన్స్ లో ఈ సిచ్యువేషన్లో హీరోయిన్ ఏమంటుంది, ఎలా ప్రవర్తిస్తుంది, తను సిగ్గుపడకూడదు, తనే చొరవ చేసి చెప్పేస్తే.
ఇలా ఆలోచనలు వెళ్ళిపోతున్నాయి పూజకు. ఏం ఆలోచిస్తున్నావు పూజ, మాట్లాడవేంటి? ఈ ఒక్కరోజేగా మనం కలిసి ఉండేది, ఏదన్నా మాట్లాడు, నేను వెళ్ళిపోతే నన్ను మిస్ అవుతావా? అడిగాడు నిఖిల్. పూజ గొంతు పట్టుకున్నట్టయింది, ఎమోషనల్గా అయిపోయింది. నిన్నొదిలి నేను బతకలేను అన్న డైలాగులు చెప్పాలని అనిపించింది. అఫ్కోర్స్ ఐ విల్ మిస్ యూ నిఖిల్, మళ్ళీ ఎప్పుడొస్తావు? పట్టుకున్న గొంతుతో బరువుగా అడిగింది పూజ. ఏమో, ఈ 2 నెలలు ట్రైనింగ్, ఆ తర్వాత ఎంటెక్ చదవడమా ఎంబీఏ చదవడమా ఉద్యోగమా అన్నది. అన్నింటికీ ఎంట్రన్స్ పరీక్షలు, ఇంటర్వ్యూలు, అస్సలు తీరుకుండదు. అన్ని జాబ్స్కి, కోర్సులకి అప్లై చేయాలి. ఎక్కడో అక్కడ జాయిన్ అయ్యే వరకు అస్సలు కుదరదు. జాయిన్ అయ్యాక వెంటనే మళ్ళీ సెలవు ఉండదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లోపల రావడం కుదరదు అన్నాడు నిఖిల్. పూజకి చాలా బెంగగా అనిపించింది. పూజ, యు రైట్ లెటర్స్, ప్రామిస్? అన్నాడు నిఖిల్. తప్పకుండా రాస్తా, ఇంకేదైనా చెప్తాడని ఆశించింది పూజ. కనీసం చెయ్యి పట్టుకుంటాడా, దగ్గరికి లాక్కుంటాడా, కిస్ చేస్తాడా? చాలా ఉద్విగ్నతతో ఎదురుచూసింది పూజ. అలా చేస్తే బాగుండుననిపించింది. ఈలోగానే మెట్ల మీద చప్పుడు చేసుకుంటూ తన్మయ పైకొచ్చింది. అయిపోయాయా ఫేర్వెల్ మాటలు? కిందకెళ్తే అమ్మాయిమో మీకు కాపలాగా మళ్ళీ పంపించింది. మీరు నన్ను తిట్టుకుంటారని తెలుసు, కానీ ఏం చేయడం, ఈ పెద్దవాళ్లకి మన మీద నమ్మకం ఉండదు అంది తన్మయ. ఐ నో మై లిమిట్స్ తన్మయ. ఏంటి, ఆడపిల్లతో ఫ్రెండ్లీగా ఉంటే దాని అర్థం ఏదో లవ్ అఫేర్ చేసేస్తామా? ఛాన్స్ వచ్చిందని ఆడపిల్లని రేప్ చేసేస్తానా సినిమా విలన్ మాదిరి? ఈ పెద్దవాళ్ళు ఫులిష్ గా మాట్లాడతారు, కాస్త కోపంగా అన్నాడు నిఖిల్. పూజకు కూడా ఏం జరగనందుకు చాలా నిరాశగా అనిపించింది. ఐ లవ్ యు నిఖిల్, ఐ లైక్ యూ అని అరిచి చెప్పాలనిపించింది. కమాన్ లెటస్ గో, నిఖిల్ మూడ్ పాడైపోయిందని గుర్తించింది పూజ. మళ్ళీ ఆ క్షణంలో తల్లి మీద విపరీతమైన కోపం వచ్చింది. ఈ మమ్మీ సునీత ఆంటీతో చెప్పబట్టే కదా అనుకుంది. చాలా నిరుత్సాహంగా అనిపించింది కిందకు దిగుతుంటే. నిఖిల్ వెళ్ళాక పూజ చాలా డల్ అయిపోవడం గమనించింది అర్చన. ఇలాంటివన్నీ ఈ వయస్సులో సహజమే, 4 రోజులు పోతే అదే సర్దుకుంటుంది అనుకుంది. మరో 10 రోజుల్లో 10th పరీక్షల రిజల్ట్స్ వచ్చాయి. పూజకి, తన్మయ్యకి ఇద్దరికీ 1st క్లాస్ వచ్చింది. పూజకి 82, తన్మయ్యకి 72% వచ్చాయి. ఇక అప్పటి నుంచి కాలేజీల్లో అప్లై చేసిన చోట సీటు గురించి ఆరాటం మొదలైంది. పూజని కాలేజీలో చేరాక హాస్టల్లో పెట్టడమా, ఇంట్లోనే ఉంచి చదివించడమా అన్న విషయం అర్చన, రాజేష్ చాలా ఆలోచించారు. వయసొచ్చిన పిల్ల, ఇప్పుడు హాస్టల్లో పెడితే బాయ్ ఫ్రెండ్స్, తిరగడాలు ఎక్కువ అవుతాయేమో, అన్ని రకాల ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. అసలే మన అమ్మాయికి పొగరు, ఇక హాస్టల్లో ఉండి ఎలా తయారవుతుందో. ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా హాస్టల్లో ఉన్న అమ్మాయిలు వార్డెన్ల కళ్ళు కప్పి షికార్లు, సినిమాలు అవి తిరుగుతూ ఉంటారు. ఆ రూమ్మేట్ ఎవరన్నా కాస్త మంచి పిల్ల దొరికితే పర్వాలేదు, లేకపోతే ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. అర్చన సాలోచనగా అంది. ఇంట్లో పెట్టుకుని నువ్వు నీ కూతురు రోజు దెబ్బలాడుకునే కంటే అవే నయమేమో, నాకెలా అయినా పర్వాలేదు, నువ్వే ఆలోచించుకో అన్నాడు రాజేష్. ఏం చెయ్యాలో తోచడం లేదండి, ఇంట్లో పెట్టుకోవాలంటే దీంతో చావలేనని భయంగా ఉంది. అలా అని బయట పెడితే సరిగ్గా చదవదేమో, ఏం అలవాట్లు నేర్చుకుంటుందో అని భయంగా ఉంది. ఇన్నాళ్ళు స్కూలు, చిన్న క్లాసులు, ఇప్పుడు కాలేజ్ లైఫ్, రకరకాల అమ్మాయిలు, రకరకాల అబ్బాయిల మధ్య ఇది ఎలా ఉంటుందోనని ఒక బెంగ. ఇది చాలా క్రూషియల్ ఏజ్, ఆడపిల్లలు చాలా తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అయితే ఇంకా ఆలోచన ఎందుకు, ఇంట్లోనే ఉంచు, ఇప్పుడు రిలేషన్స్ మహా బాగున్నాయి కనుక ఇక చెడిపోవడానికి. అన్నింటినీ ఇగ్నోర్ చేయడం నేర్చుకోవాలి, నువ్వు అంతే అన్నాడు రాజేష్. ఇగ్నోర్ అంటే చిన్న చిన్న వాటికి, అంటే ఎలా డ్రెస్ అయింది, ఎలా తింది, ఎలా నడిచింది, ఎవరితో మాట్లాడింది, ఇలాంటి చిన్నవి చూసి చూడనట్టు ఊరుకోవాలి. ఈ కాలం పిల్లల్ని మనం ఏదన్నా అంటే ఎదురు తిరిగి జవాబిచ్చే స్థితిలో ఉంటున్నారు. అందులోనూ పూజ లాంటి పిల్లల్ని మరీ కంట్రోల్ చేస్తే ఎదురు తిరిగి నా ఇష్టం అంటే మనం నోరు మూసుకోవాలి. అందుకే కొన్నింటికి కట్టడి చేయకుండా చూసి చూడనట్టు ఊరుకుంటూ 10 తప్పులకి ఓసారి మందలిస్తూ వదిలేయాలి. మరీ చెయ్యకూడని తప్పు చేసినా కూడా పూజని వదలమని కాదు దాని అర్థం, మళ్ళీ చెప్పాడు రాజేష్. అంతే చేస్తున్నాను, లేకపోతే అది ఊరుకుంటుందా అసలు? నిఖిల్తో అంతలా మీరు తిరగకు అన్నానని ఐ నో మై లిమిట్స్ అంటూ ఎలా ఎగిరిందో తెలుసా? మీరు మరీ ఏమనకుండా ఊరుకుంటున్నారు, దాంతో నన్ను అసలు అది కేర్ చేయడం లేదు, ఇనుకగా అంది అర్చన. నన్నేమనమంటావు చెప్పు, అంటే హూ ఆర్ యు, ఆర్ నాట్ మై ఫాదర్, యు హ్యావ్ నో రైట్ అంటుంది నీ కూతురు. అప్పుడు నన్నేం జవాబు చెప్పమంటావు చెప్పు. ఎందుకర్చన, మనం పదే పదే ఈ విషయం మాట్లాడడం, నీకెలా మంచిదనిపిస్తే అలా చెయ్యి, నీకు నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ముందు అసలు ఏ కాలేజీలో సీట్ వస్తుందో చూద్దాం, రాజేష్ అన్న మాటల్లో
అబద్ధమేది లేదని తెలిసిన అర్చన మరిక ఏం మాట్లాడలేకపోయింది. సునీతని సలహా అడిగితే, ఏమో నా మటుకు నాకు ఇంట్లో ఉంచడమే మంచిదనిపిస్తుంది. ఆ హాస్టల్స్లో వేషాలు మరీ ఎక్కువవుతాయి, తిరగడం, చెత్త స్నేహాలు ఎక్కువయ్యి చదువు తగ్గిపోతుందని నా అభిప్రాయం. తప్పనిసరి పరిస్థితుల్లో వేరే ఊర్లో ఉండడమో, ఉన్న చోట మంచి కాలేజీలు లేకపోతే, ఇంట్లో చూసేవాళ్ళెవరూ లేకపోతే అప్పుడు ఓకే, కానీ ఊర్లో మీరుండి ఆ రిస్క్ తీసుకోవడం ఎందుకు? ఇన్నాళ్ళు స్కూల్ హాస్టల్ లైఫ్ వేరు, కాలేజీ హాస్టల్ లైఫ్ వేరు. ఇప్పుడు కాస్త పెద్దదైంది కదా, మరీ అన్నింటికీ గొడవ ఉండదేమో లే. తన్మయ పూజ కలిసి చదువుకుంటారు, ఉండని ఇంట్లోనే అంది సునీత. కాలేజీ సీట్ వచ్చాక పూజ హాస్టల్లో చేరతానని చాలా గొడవ చేసింది. హాస్టల్ లైఫ్ తన ఇంటి లైఫ్ కంటే బాగుంటుందన్నది ఒక కారణం. అయితే ఇంకో కారణం, నిఖిల్ ఉత్తరాలు అవి రాస్తే ఇంట్లో అయితే చూస్తారు, హాస్టల్లో ఉంటే తనేం చేసినా అడిగేవారు ఉండరు అని చాలా గొడవ పెట్టుకుంది తల్లితో. నిఖిల్ వెళ్లిన 10 రోజులకు ఉత్తరం రాశాడు. పోస్ట్ మ్యాన్ కోసం గత 10 రోజులుగా ఆరాటంగా ఎదురుచూస్తుందేమో, పోస్ట్ అనగానే పరుగున వెళ్లి ఉత్తరం అందుకుంది. దడదడలాడుతున్న గుండెలతో చదువుకుంది. మొదటి ఉత్తరమేమో నిఖిల్ అంత ఎక్కువగా చనువుగా రాయలేదు. అదికాక ఇంట్లో ఎవరన్నా చూస్తారేమోనన్న అనుమానంతో మామూలుగా ఫ్రెండ్లీగా రాశాడు. పోస్ట్ మ్యాన్ కేక విని వచ్చిన అర్చన పూజ ఉత్తరం అందుకుని గదిలోకి వెళ్లడం చూసి, ఎవరు ఉత్తరం, ఎవరి దగ్గర నుంచి అని అడిగింది. పూజ జవాబివ్వలేదు. అర్చన మళ్లీ రెట్టించింది. నా ఉత్తరమే అంది పూజ. అదే, ఎవరి దగ్గర నుంచని అడుగుతున్నాను. మీ డాడీ దగ్గర నుంచా అడిగింది అర్చన. అర్చన ప్రశ్నకి చిరాగ్గా చూసి, నిఖిల్ దగ్గర నుంచి అంది నిర్లక్ష్యంగా పూజ. ఉత్తరాలు కూడానా, బాగుంది అంది అర్చన అయిష్టం వ్యక్తపరుస్తూ. మొదటి ఉత్తరానికే ఇలా అన్న మమ్మీ తరచూ ఉత్తరాలొస్తే ఇంకేమంటుందో, హాయిగా హాస్టల్లో ఉంటే ఏ గొడవ ఉండదు అని హాస్టల్లో ఉండడం కోసం చాలా వాదించింది పూజ. చూడు పూజ, ఈ ఏజ్లో నిన్ను హాస్టల్లో ఉంచడం నాకిష్టం లేదు. ఈ ఇంటర్ శ్రద్ధగా చదివితే తప్ప ఏం చదవాలన్నా సీట్లు దొరకవు. హాస్టల్లో ఉంటే చదువు సాగదు, అందుకే ఇంట్లో ఉంచాలని డిసైడ్ చేశాం. అందుచేత అనవసరంగా ఊరికే గొడవ చేయకు. అదికాక హాస్టల్లో చాలా ఖర్చవుతుంది, వీ కెనాట్ ఎఫర్ట్ దట్ మచ్. తన్మయ ఉంది తోడు, ఇద్దరు వెళ్లి రావచ్చు, చదువుకోవచ్చు, ఊరికే 10 సార్లు అడిగి విసిగించకు, నిష్కర్షగా తేల్చి చెప్పేసింది అర్చన. నిస్సహాయంగా చూసింది పూజ. అరే పూజ, అన్నింటికీ అలా గొడవ ఎందుకు చేస్తావు? హాస్టల్లో చదువు రాదు తెలుసా? మన క్లాస్మేట్ నిర్మల సిస్టర్ ఊర్మిళ హాస్టల్లో ఉండేది. రూమ్మేట్స్ అస్సలు చదవనివ్వరని గోల పెట్టేదట. ట్రాన్సిస్టర్లు, వాక్మెన్లు, 2-in-1లతో రూమ్లో ఎప్పుడూ గోల. తనని అడగకుండానే తన డ్రెస్సులు వేసేసుకునేదట ఆ రూమ్మేట్. దెబ్బలాడితే వెలేసినట్టు చూస్తారట. వార్డెన్కి తెలియకుండా వాచ్మెన్ని మంచి చేసుకుని బాయ్ ఫ్రెండ్స్తో సినిమాలకు చెక్కేస్తారట. బర్త్డేలకి దానికి బాయ్ ఫ్రెండ్స్ హోటళ్లకు తీసుకెళ్లి పార్టీలు ఇస్తారట. అందరమ్మాయిలు అలా అని కాదు, చాలా మంది చదువు కంటే వేషాలు ఎక్కువ వేస్తారట ఫ్రీడమ్ దొరికిందని. ఈ ఏడాది సరిగ్గా మార్క్స్ రాకపోతే సీట్లు రావు, తన్మయ నచ్చ చెప్పింది. పోని వెధవ సీట్లు రాకపోతే, నాకు అసలు చదవాలని లేదు, ఐఎమ్ ఫీలింగ్ బోర్ చెప్పింది పూజ. అదేంటి, నీకు లెక్కలు బాగా వస్తాయని మీ అమ్మ నిన్ను ఇంజనీరింగ్ చదివించాలనుకుంటుంది కదా, ఇప్పుడే బోర్ అంటే ఎలా, ఇంకా బోలెడు చదువుండగా అంది తన్మయ. ఆ 4 ఏళ్ళు ఎవరు చదువుతారు, బోర్ అంది మళ్లీ పూజ. అయితే ఇంజనీరింగ్ చదవ్వా, మరేం చదువుతావు అడిగింది తన్మయ. ఏమో నాకేం తెలియదు అనాసక్తంగా అంది పూజ. ఆ అమ్మాయి మనసు చదువు మీదకి పోవడం లేదు, ఏదో విరక్తిగా ఉంది. నిఖిల్ వెళ్లిన దగ్గర నుంచి, నిఖిల్ ఉత్తరం వచ్చిన దగ్గర నుంచి ఏదో అశాంతి. ఆ అమ్మాయికి ఏదో కావాలనుంది. ఈ ఇల్లు, ఈ పరిసరాల నుంచి దూరంగా ఎక్కడికో వెళ్లి హాయిగా గడపాలనిపిస్తుంది. తన్మయ పూజని ఆశ్చర్యంగా చూసింది. నిఖిల్ ఉత్తరానికి రాత్రి చాలాసేపు వరకు కూర్చొని చాలా రాసింది. మనసు విప్పి ఏదేదో రాయాలని ఉన్నా మొదటి ఉత్తరంలోనే అలా రాయాలంటే సిగ్గనిపించి జనరల్గా రాసింది. ఎంపీసీ గ్రూప్ తీసుకుని కాలేజీలో చేరింది పూజ. ఈ కాలేజీలో కోఎడ్యుకేషన్, హాస్టల్లో జాయిన్ అవ్వకపోయినా కోఎడ్యుకేషన్ కాలేజీ అవడం కాస్త తృప్తిగానే ఉంది పూజకి. స్టూడెంట్స్ తనను గూర్చి ఎలా చర్చించుకుంటున్నారో, తన అందాన్ని గురించి ఎలా మాట్లాడుకుంటున్నారో, తనతో మాటలు కలపాలని ఎలా ఆరాటపడుతున్నారో చూసి గర్వంగా ఫీల్ అవసాగింది. అక్కడ ఆడపిల్లలు, మగపిల్లలు అరమరకలు లేకుండా మాట్లాడుకోవడం, మోడర్న్ గా ఒకరితో ఒకరు కలిసి తిరగడం చూసి బాగానే ఉంది అనిపించింది పూజకి. స్కూల్ స్టేజ్ దాటి కాలేజీలో అడుగు పెట్టగానే ఏదో స్వతంత్రం వచ్చేసినట్టు, పెద్దవాళ్ళైపోయినట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. పూజకి కూడా అలాగే అనిపించసాగింది.
అలంకరణ పట్ల ఇంకా శ్రద్ధ ఎక్కువైంది. అబ్బాయిల్ని ఆకర్షించాలన్న తపన అధికమైంది. అబ్బాయిల కంపెనీ ఎంజాయ్ చేసాగింది. ఫస్ట్ టైం అయ్యేసరికి బాయ్స్ లో ప్రీతం, సచిన్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ప్రీతం చాలా బాగా చదువుతాడు, సచిన్ చాలా స్మార్ట్ గా ఉంటాడు. పూజ, తన్మయ, ప్రీతం, సచిన్ నలుగురు ఒక గ్రూపులా కలిసిమెలిసి కూర్చోవడం, లంచ్ అవర్ లో మాట్లాడుకోవడంతో ప్రారంభమయ్యి 6 నెలలు తిరిగేసరికి మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరి ఇళ్ళు 2 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో సెలవులొస్తే చాలు, సైకిళ్లు వేసుకుని పూజ ఇంటికి వచ్చేవారు. నా ఫ్రెండ్స్ వస్తారు, ఏదన్నా టిఫిన్ చేయి మమ్మీ అనేది పూజ. ఇంకా లేత మొహాలతో ఉన్న ఆ అబ్బాయిల్ని చూసి మగపిల్లలతో నీ స్నేహాలు ఏంటి అనలేకపోయింది అర్చన. క్లాస్మేట్స్ ఆ మాత్రం సరదాగా ఉండరా అని సరిపెట్టుకుంది. సెలవు వస్తే ఇడ్లీలు, దోశలు లాంటి టిఫిన్లు చేసి పెట్టడం, ఫ్రెండ్స్ అందరితో ఎంజాయ్ చేస్తున్న కూతుర్ని చూసి పోనీలే, ఏ గొడవ లేకపోతే అంతే చాలు అనుకుంది అర్చన. ప్రతీదీ నిఖిల్ కి వివరంగా రాసేది పూజ. నిఖిల్ నుంచి ఉత్తరం వస్తే గుండెలు అదిరేవి. ఒక్కొక్క ఉత్తరంతో ఇద్దరు చాలా దగ్గరవసాగారు. చనువు పెరిగింది, సిగ్గు మొహమాటం తగ్గి మనసు విప్పి రాసుకోసాగారు. ఆ నీలం రంగు, లేత గులాబీ రంగు కాగితాలు తమిద్దరి హృదయపు పొరలు అన్నట్టు అనిపించేది పూజకి. హృదయపు పొరలు తెరిచి చూపించినట్టు ఒకరి భావాలు ఒకరికి వ్యక్తం చేసుకున్నట్టు అనిపించేది. ఉత్తరాల్లో ఆటోమేటిక్ గా కవిత్వ ధోరణి వచ్చేయసాగింది పూజకి. చాలా ఎండకాసిన తర్వాత పడిన వర్షపు జల్లు, అది మోసుకొచ్చిన సువాసన, ఆ హాయి, చల్లదనం. ఆ హాయికి సంతోషం పట్టలేక ఎదురింటి బోగన్విల్లా చెట్లు నృత్యం చేస్తున్నట్టు ఊగుతున్నాయి. ఆనంద భాష్పాలు కురిపిస్తున్నట్టు పూలని రాలుస్తుంది. తడిసిన రెక్కలు టపటపా కొట్టుకుంటోంది పావురం వెర్రిగా, ఆనందం పట్టలేనట్టు. బాల్కనీలో నుంచి చూస్తుంటే ఎండవాన కలిసి జలతారు దారాలు బాల్కనీకి తెరకట్టినట్టు అనిపిస్తోంది అంటూ ఏది కనిపిస్తే, ఏది అనిపిస్తే అన్ని రాసేది పేజీలు పేజీలు. నీలో ఇంత కవితా హృదయం ఉందని నాకెప్పుడూ తెలియలేదు సుమా, ఎంత బాగుంటున్నాయి నీ ఉత్తరాలు, ఎదురుగా కూర్చుని కబుర్లు చెప్తున్నట్టుగా అంటూ నిఖిల్ పొగుడుతూ రాస్తే మరింత పొంగిపోయి ఇంకా రాసేది. 6 నెలలు గడిచేసరికి ఒకరి ఉత్తరం ఆలస్యమైతే ఇంకొకరు గిలగిలలాడిపోయేవారు. ఆ ఉత్తరాలు ఇద్దరి జీవితాల్లో ముఖ్యమయ్యాయి. నిఖిల్ కి బొంబాయిలో MBA సీట్ వచ్చి జాయిన్ అయ్యాడు. పూజకి చదువు మీద ధ్యాస తగ్గి ఆ టర్మ్ పరీక్షల్లో మార్కులు సరిగ్గా రాలేదు. కూతురుకి చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గిందన్నది అర్చన కనిపెట్టింది. పుస్తకాల ముందు కూర్చున్నా ఆమె ధ్యాస అక్కడ లేదన్నది అర్థమయ్యేది. పుస్తకాల మధ్యలో నీలం రంగు కాగితాలు పెట్టుకుని చదవడం అర్చన గమనించింది. ఎన్నోసార్లు ఏదో రాస్తుండేది రాత్రిళ్ళు చాలాసేపటి వరకు. అవి నోట్సులు కావని అర్చనకి అనిపించేది. తల్లి అటువైపుగా వస్తే చదువుతున్నట్టు నటించేది. అర్చన కాలేజీ నుంచి వచ్చే లోపల పూజ ఇంటికొస్తుంది. ఉత్తరాలు వచ్చే ముందు పూజ చూస్తుంది కాబట్టి ఉత్తరాలు ఇద్దరి మధ్య నడుస్తున్నాయని తెలిసినా ఎన్ని ఉత్తరాలు వచ్చేది అర్చనకి సరిగ్గా తెలియలేదు. ఓ రోజు అర్చనకి చాలా తలనొప్పిగా ఉండి ఆ పూట క్లాస్ తీసుకోలేక పర్మిషన్ తీసుకుని 1 గంటకి ఇంటికి వచ్చేసింది. ఆ రోజు పోస్ట్ లో పూజ పేరున ఉత్తరం, బరువుగా ఉన్న ఉత్తరం ఉంది. అది నిఖిల్ రాసిందేనని అర్చన గుర్తుపట్టింది. ఇంకొకరి ఉత్తరం చదవడం సభ్యత కాదనిపించినా అసలు ఇద్దరి మధ్య ఏం ఉత్తరాలు నడుస్తున్నాయి, ఏం రాసుకుంటున్నారు, ఈ వయసులో కూతురు ఇలా ఉత్తరాలు రాస్తుంటే తెలుసుకోవలసిన బాధ్యత తల్లిగా తనకుందని సమర్థించుకుని ఉత్తరం చించి చదివింది అర్చన. ఉత్తరం నిండా పూజ అందానికి పొగట్టలు, కళ్ళు మూసినా తెరచినా నీరూపమేలాంటి కవిత్వం. ఈ చదువవ్వాలి, ఉద్యోగం రావాలి, అన్నాళ్ళు మనకి ఉత్తరాలే గతి అంటూ ఆవేదన. సెలవులెప్పుడా అని రోజులు క్షణాలు లెక్క పెడుతున్నాను నీ సమక్షంలో వాలడానికి అన్న ఆరాటం. బాగానే ఉంది వీళ్ళిద్దరి ధోరణి, మామూలు స్నేహాన్ని దాటి చాలా దూరం వెళ్ళిందన్నమాట. ఒకరినొకరు ప్రాణానికన్నా మిన్నగా భావించే స్థాయికి వెళ్ళిందన్నమాట ప్రేమ. పట్టుమని 16 లేని దీనికి ఇప్పటి నుంచి ఈ ప్రేమలేంటి, చదువు నిర్లక్ష్యం చేస్తూ ఇదిలా తయారైందేంటి, ఏమని చెప్పడం, చెప్తే మాత్రం వింటుందా, నా ఇష్టం అంటుంది, ఏం చెయ్యడం, ఎలా చెప్పడం, ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమే, సరే బాగానే ఉంది, 20 ఏళ్లన్నా లేకుండా కనీసం డిగ్రీ అన్నా లేకుండా పెళ్లి చెయ్యరు కదా, ఇప్పటి నుంచి ఈ ధోరణిలో పడితే చదువేం సాగుతుంది అన్న ఆలోచనలో పడింది అర్చన. పూజ రాకముందు ఇంకా ఏం ఉత్తరాలు ఎలా రాసుకుంటున్నారా అని బుక్ షెల్ఫ్స్, గాడ్రేజ్లు వెతికింది. బట్టల కింద ఉత్తరాల కట్ట, అన్నింటి నిండా ఇదే ధోరణి, ఇదే కవిత్వం, అదే ఊహాలోకాలు. కూతురితో ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు అర్చనకి. పూజ ఇంటికి వచ్చి ఆరాటంగా టేబుల్ మీద పోస్ట్ ఉంటే తీసి చూడడం, ఉత్తరం కనబడక మొహంలో నిరాశ అర్చన గమనించింది. ఈ ఉత్తరం ఎందుకు చదివావు అని గోల చేస్తుందని ఉత్తరం చించిపారేసింది. అవకాశం కోసం చూస్తున్న అర్చనకి
పూజకి ఆ టెర్మ్ మార్కులు తక్కువ రావడంతో ఆ రోజు అనే అవకాశం లభించింది. అవును, మార్కులు ఎందుకు తక్కువ రావు? చదువు మీద శ్రద్ధ ఉంటే కదా. స్నేహాలు, ఉత్తరాలు, ఎఫ్ఐర్లు ఎక్కువయ్యాయి. పుస్తకాల మధ్యలో పెట్టి ఉత్తరాలు చదవడమే సరిపోతుంది. రాత్రి 1 గంట వరకు మేల్కొని రాసేది నోట్సులు కావు, ఉత్తరాలు. పట్టుమని 16 ఏళ్ళు లేవు నీకు. బుద్ధిగా చదువుకోవలసిన వయసులో బాయ్ ఫ్రెండ్స్కు ఉత్తరాలు, ప్రేమలు. అడిగితే రాక్షసులా మీద పడతావని ఊరుకోవాలి చచ్చినట్టు. అవునా? ఇలా అయితే ఈ మార్కులతో నీకే సీట్లు వస్తాయి? ఏం చదువుతావు? ఈ రోజుల్లో సీట్లకి ఎంత కాంపిటీషన్ ఉందో తెలిసి కూడా చదువు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నావు. తర్వాత ఏడిస్తే ఏం ప్రయోజనం ఉండదు, ముందే చెప్తున్నాను. నువ్వింకా ఉత్తరాలు గిత్తరాలు కట్టిపెట్టి బుద్ధిగా చదవకపోతే ఊరుకోను. నేనే నిఖిల్కి రాస్తాను ఆ ఉత్తరాలు, అవి రాయడానికి వీల్లేదని అర్చన కఠినంగా అంది. అంతవరకు మొహం మార్చుకుని వింటూ ఊరుకున్న పూజ అర్చన ఆ మాట అనగానే తల్లివంక తీక్షణంగా చూసి, అలా రాసి చూడు, ఏమవుతుందో చూద్దుగానే అంది కటువుగా. ఆ బెదిరింపుకి అర్చనకి ఒళ్ళు మండింది. ఏంటి ఆ బెదిరింపు? వెధవ పనులు చేస్తూ ఇంకా పైగా బెదిరింపా? ఏం చేస్తావేంటి? అర్చనట్టే అంది. ఏం చేస్తానో చేసి చూపిస్తాను. నాకు ఈ చదివే అక్కర్లేదు, అసలు కాలేజీకే వెళ్ళను, నిర్లక్ష్యంగా అంది పూజ. ఓహో, చదువుకోవడం నన్నేదో ఉద్ధరించడానికి కాబోలు. చదువుకోకుండా 16 ఏళ్లకే ప్రేమలు సాగించి 18 ఏళ్లకే పెళ్లి చేసుకుని పిల్లల్ని కని అమ్మమ్మలా ఉండు, ఎవరిని బెదిరిస్తున్నావు? అర్చన హేళనగా అంది. ఆ అవును, పెళ్లి చేసుకుంటాను. ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్. నాకే 18 ఏళ్లుంటే ఇప్పుడే చేసుకునేదాన్ని, అందుకే ఆగాను. నీకు మంచిదేగా, నేను పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే హాయిగా నా గొడవ లేకుండా ఉందిగాని. నేను ఈ ఇంట్లో నుంచి పోయి హాయిగా ఉంటాను, ఇద్దరి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నీకెందుకు కష్టం అని నేనే వెతుక్కున్నాను నాకు కావలసిన వాణ్ణి. వై డు యూ గ్రంబుల్? యూ షుడ్ బి హ్యాపీ ఫర్ దిస్. ఇంకో ఏండర్థం ఓపిక పడితే నా పీడ నీకుండదు. పూజ కసి వ్యంగ్యం హేళన జోడించి ఎత్తి పొడుస్తూ అంది. కూతురు అంతలా తెగేసి చెప్పేసరికి తెల్లబోవడం అర్చన వంతయింది. 16 ఏళ్ల పిల్ల, అవును నేను ప్రేమిస్తాను, పెళ్లి చేసుకుంటాను, నాకు ఈ చదువే అక్కర్లేదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసరికి ఇంకా మాట్లాడడానికి ఏం మిగిలింది అర్చనకు తెలియలేదు. మాట్లాడాలంటే అసహ్యం వేసింది. ఈ మూర్ఖురాలితో వాదిస్తే తన మతి పోతుందనిపించింది. ఇంత శత్రుత్వం సాగించే ఇది కూతురా? దీని మీద ఇంకా ఈ మమకారం ఏంటి అనుకుంది. మంచిదే, నీకు కాబోయే మొగుడిని నువ్వే చూసుకుని నాకు శ్రమ తగ్గించినందుకు థ్యాంక్స్. 18 నిండగానే పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో నుంచి ఈ నరకంలో నుంచి వెళ్లిపోయి హాయిగా బతకాలన్న నీ నిర్ణయం నాకు సంతోషాన్నిస్తుంది. చాలా మంచిది, కంగ్రాచులేషన్స్ టు యూ ఇన్ అడ్వాన్స్. అర్చన కూడా ఎంత హేళనగా అనవచ్చో అంత హేళనగాను అంది. అలా అంటుంటే అవమానంతో దుఃఖంతో ఆమె గొంతు పట్టుకుంది. కంట్లో తిరిగిన నీరు పూజకి కనబడకుండా లోపలికి వెళ్లిపోయింది అర్చన. ఆ రాత్రంతా అశాంతిగా నిద్ర పట్టక దొర్లింది అర్చన. ఎన్ననుకుంది పూజ గురించి, తెలివైన పిల్ల, ఉన్నది ఇద్దరు ఆడపిల్ల అని ఆలోచించకుండా ఏ ఇంజనీరింగో చదివించి MBA గాని ఫారిన్ ఛాన్స్ వస్తే అక్కడికి గాని పంపించాలని, తన కాళ్ల మీద నిలబడడం ప్రతి స్త్రీకి అవసరం అని గుర్తించి కూతుర్ని బాగా చదివించాలనుకుని ఏవేవో ప్లాన్లు వేసుకుంది. కానీ ఇదిలా 16 ఏళ్లకే ప్రేమలు పెళ్లిళ్ళు అంటుంటే దాన్ని కన్నాను గాని దాని రాతను కనలేదు కదా, అది ఎంత పెట్టి పుడితే అంతే. గుడ్డిలో మెల్ల అన్నట్టు ఏ కోన్ కిస్కానో ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అనకుండా కాస్త చదువు సంస్కారం ఉన్న నిఖిల్ని చేసుకుంటాననడం కొంతలో కొంత నయం మనసులో బరువు దింపుకోవడానికి రాత్రి రాజేష్తో చెప్పుకుంది అర్చన. కన్న మమకారంలో నువ్వేదో బాధపడుతున్నావు గాని ఈ పూజ ధోరణి మాటలు చూస్తుంటే ఇంకో 6-7 ఏళ్లు చదువు తను చదవదు. తను కోరుకున్నట్టు MBA అవగానే పెళ్లి చేసి పంపేద్దాం, అప్పటికైనా మన మీద కక్ష తీరుతుందేమో, ఆ భర్తతో సుఖంగా ఉంటుందేమో, మనకి దూరం అయ్యాకైనా మన విలువ తెలుసుకుంటుందేమో, మన ఇల్లు నరకం అనుకునే పిల్లని తను కోరుకునే చోటుకి వెళ్ళని, సుఖపడని, తల్లిగా నువ్వు కోరుకునేది అదేగా అంటూ నచ్చ చెప్పి అర్చన మనసులో బరువు దింపడానికి ప్రయత్నించాడు రాజేష్. నా పెళ్లి చేసే కష్టం మీకివ్వను, ఆ సంతోషం కూడా మీకు దక్కనివ్వను అన్నట్టుగా ఇంట్లో చెప్పా పెట్టకుండా తనకి 18 నిండిన 6 నెలలకి, నిఖిల్ MBA అయ్యి బొంబాయిలో మంచి ఉద్యోగం దొరికిన 4 నెలలకి నిఖిల్ని పిలిచి మంతనాలాడి రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకుని ఇద్దరు దండలు మార్చుకుని ఇంటికొచ్చారు. తలుపు తీసిన అర్చన ఇద్దరినీ చూసి తెల్లబోయింది. పెళ్లి చేసుకుంటారని తెలుసు, కానీ ఆ పెళ్లి తమకు చెప్పకుండా వాళ్లంతట వాళ్లే చేసుకుంటారని అనుకోని అర్చన షాక్ తగిలినట్టు నిలబడిపోయింది. అంటే ఆఖరికి కూతురు పెళ్లి చేసి సంతోషించే అవకాశం కూడా తన కూతురు తనకివ్వకుండా కక్ష తీర్చుకుందన్నమాట. ఇప్పుడు తనేం చెయ్యాలి? ఇంట్లోకి రమ్మనాలా? మొహం మీదే తలుపు వేయాలా? కనీసం నిఖిల్ కూడా తమని ఇంత దగా చేయడం సహించలేకపోయింది అర్చన.
గత 2.5 ఏళ్లుగా వాళ్ల మధ్య ఉత్తరాలకు గాని, నిఖిల్ 6 నెలలకి ఏడాదికి వచ్చి వారం రోజులున్నప్పుడు, ఇద్దరు తిరిగినప్పుడు గాని ఏమనకుండా ఊరుకుంది అర్చన. కూతురంత తిరగేసి చెప్పాక ఏ మొహం పెట్టుకుని కలగ చేసుకోవడం, కన్నందుకు పెళ్లి చేసి పంపే వరకు భరించడం తన డ్యూటీ అన్నట్టు చూస్తూ ఊరుకుంది. సునీత కూడా ఇద్దరు ఇష్టపడుతున్నారు, మనం చెప్పినా వినేటట్టు లేరు, వాళ్ల మధ్య అండర్స్టాండింగ్ కుదరని, నిఖిల్ కి ఉద్యోగం రాగానే పెళ్లి చేయొచ్చు, నేను ఈలోగా మా పిన్నికి చెప్తాను అనడంతో పట్టించుకోకుండా ఏమనకుండా ఊరుకుంది అర్చన. కాని పెద్దవాళ్ల ప్రమేయం లేకుండా, కనీసం చెప్పకుండా, ఎవరూ గతిలేనట్టు ఒంటరిగా వెళ్లి పెళ్లి చేసుకునొచ్చిన కూతుర్ని చూసి బాధ ఆవేదన తన్నుకొచ్చింది అర్చనలో. నిఖిల్ యూటూ అన్నట్టు చూసింది. సారీ ఆంటీ, మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మీకు చెప్తే అనవసరంగా ఆడంబరాలకి పోయి డబ్బు ఖర్చు పెడతారని, సింపుల్ గా చేసుకోవాలని నిర్ణయించుకుని చేసుకున్నా అన్నాడు నిఖిల్. అర్చన రాజేష్ అంటూ గట్టిగా పిలిచింది. రాజేష్ ఆ పిలుపుకి ఏమైందా అనుకుంటూ గబగబా వచ్చాడు. గుమ్మంలో దండలతో నిలబడ్డ ఇద్దరిని చూసి అతను కూడా షాక్ అయ్యాడు. రాజేష్, నా కూతురు పెళ్లి చేసుకుంది, నిన్నెప్పుడు తండ్రిగా అంగీకరించని నా కూతురి బాధ్యత ఇన్నాళ్లు తీసుకున్నావు నువ్వు, ఈనాటితో నీ బాధ్యత తీరిపోయింది. పాపం, నీకు ఖర్చుండకూడదని నా కూతురు నీకు శ్రమ తప్పించి తనే పెళ్లి చేసుకుంది. ఇప్పుడిక వీళ్ళు నీ ఇంటికి రావాల్సిన అవసరం ఏం లేదు కదా, అలాంటప్పుడు వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారంటావు? మనం వాళ్ళకి ఏం కామని అనుకుని పెళ్లి చేసుకున్నాక మనకి వాళ్ళిప్పుడు ఏమవుతారు? మనం ఇప్పుడు వాళ్ళని హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించి మా అమ్మాయి మాకు చెప్పకపోయినా పెళ్లి చేసుకుందండి అంటూ లోకానికి చెప్పడానికి ఓ రిసెప్షన్ ఏర్పాటు చేయక్కర్లేదనుకుంటాను? అలాంటప్పుడు వాళ్ళకి ఇక్కడ ఏం పని? ఇక హాయిగా వాళ్ళు కోరుకున్న జీవితంలోకి వెళ్లమనండి, ఈ నరకంలోకి కాలు పెట్టకుండా వెళ్లమనండి వాళ్ళని. శాంతంగా ఆరంభించి మధ్యలో ఆవేశం, ఆఖరిలో దుఃఖం జతపడగా వణుకుతున్న గొంతుతో అంది అర్చన. షాక్ కి మతి చలించలేదు కదా అన్నట్టు రాజేష్ గాభరాగా, అదేంటి అర్చన, లోపలికి తీసుకెళ్ళు, పార్టీ అది తర్వాత ఆలోచిద్దాం, రండి ముందు లోపలికి రండి హడావిడిగా అన్నాడు. వీలేదు, ఇది నా భర్త ఇల్లు, దాని తండ్రి ఇల్లు కాదు, అది ఇంట్లో అడుగుపెట్టడానికి వీల్లేదు, దాని బట్టలు తెచ్చి దాని మొహాన పారేసి తలిపేయండి అరిచినట్టే అని గబగబా లోపలికి వెళ్ళిపోయింది అర్చన. అర్చన, రాజేష్ ఏదో చెప్పబోయాడు. అవమానానికి తట్టుకోలేనట్టు పూజ మొహం ఎర్రబడింది. నిఖిల్, నేను చెప్పలేదు, అందుకే రావద్దన్నాను ఇక్కడికి, పద వెళ్ళిపోదాం అంది ఆవేశంగా. పూజ, నువ్వు ఆవేశపడితే ఎలా మీ అమ్మ మనసు అర్థం చేసుకోకుండా, లోపలికి రండి అన్నాడు రాజేష్. వద్దంకుల్, అమ్మ అలా అన్నాక నాకేం సిగ్గులేదా రావడానికి? నిఖిల్, నువ్వు వస్తున్నావా లేదా? పూజ తీవ్రంగా అంది. నిఖిల్ రాజేష్ వంక చూసి సారీ అంకుల్ అంటూ పూజ వెనక బయలుదేరాడు. పూజ, నీ బట్టలవి ఏమీ తీసుకెళ్ళవు, అలా వెళ్ళిపోకు రాజేష్ ఆదుర్దాగా అన్నాడు. నాకేమక్కర్లేదు, ముష్టి బట్టల కోసం నేను రాలేదు. విసవిసా వెళ్ళిపోయింది పూజ. అర్చన మనసులో చెలరేగిన తుఫాన్ని బయటికెవరికీ కనిపించనీయకుండా ఏం జరగనట్టే డ్రాయింగ్ రూమ్లో కూర్చుంది పేపర్ పట్టుకుని. ఆమె మొహం చూసి పలకరించడానికి కూడా ధైర్యం చాలలేదు రాజేష్కి. పలకరిస్తే గట్టు తెగిన ప్రవాహం అవుతుందేమోనని తను ఓ పుస్తకం పట్టుకుని కూర్చున్నాడు. ఇవేవీ తెలియని అభిషేక్ మాత్రం ఏదో వీడియో గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాడు. అర్చన, ఏంటిది ఈ పూజ ఇలా చేసింది? ఇంట్లోకి వచ్చారిద్దరు, షాక్ అయ్యాననుకో, నిఖిల్ని బాగా తిట్టాను, ఇలా పెద్దవాళ్ళకి చెప్పకుండా చేస్తావా అని. సునీత హడావిడిగా లోపలికి వచ్చింది. అయినా ఈ కాలం పిల్లలు మరీ బరి తెగిస్తున్నారు, తల్లి తండ్రి అభిమానం గౌరవం లేకుండా పోతున్నాయి, వాళ్ల పెళ్లికి మనం ఏమన్నా ఒప్పుకోమన్నామా, ఎందుకలా తొందరపడాలి? నిఖిల్ని పట్టుకుని దులిపేశాను. పూజ చెప్పింది, పూజకి మామూలు పెళ్లి ఖర్చు ఇష్టం లేదు, చెప్తే ఇలా చేసుకోనివ్వరని చేసుకున్నాం అంటున్నాడు. మా పిండికి నేనేం చెప్పాలి, నన్ను బ్లేమ్ చేస్తుంది. అర్చన, ఏంటలా కూర్చున్నావు, ఏం జరగనట్టు అడిగింది సునీత. అర్చన పుస్తకం పక్కన పెట్టి, ఏం చేయమంటావు, అరవమంటావా, ఏడవమంటావా, తల బాదుకోమంటావా, దాని తల బద్దలు కొట్టమంటావా, ఇందులో ఏది చెయ్యలేక చేసి ప్రయోజనం లేదని ఇలా కూర్చున్నాను. మంచిదే, దాని పెళ్లికి మా డబ్బు ఖర్చు అవ్వకూడదనుకుందట. రాజేష్ దాని తండ్రి కాదు, అతని డబ్బెందుకు ఖర్చు పెట్టించడం అని చేసింది. మాకు బర్డెన్ లేకుండా చేసినందుకు సంతోషించాలి గాని ఏడవడం ఎందుకు? దానికి నచ్చిన వాడిని అది చేసుకుంది, హాయిగా కాపురం చేయడానికి వెళితే బాధ ఎందుకు? ఎక్కడో దానికి నచ్చిన చోట సుఖంగా ఉండడమేగా ప్రతి తల్లి కోరుకునేది, శుష్కహాసం చేస్తూ అంది అర్చన. ఆ నవ్వు వెనకాల అర్చన హృదయంలో ఆవేదన, ఆ మాటల వెనుక అర్చన గాయపడ్డ మనసు అర్థమైంది సునీతకి.
స్నేహితురాలి భుజం తట్టింది ఓదార్పుగా. అర్చన, మీ పూజే కాదు, ఈ కాలం పిల్లలు చాలామంది ఇలాగే బిహేవ్ చేస్తున్నారు. తల్లి తండ్రి అన్నీ ఉన్న సుఖ సంసారంలోంచి వచ్చిన పిల్లలకే రకరకాల తిక్కలు వేషాలు. మీ పూజ కేసులో ఇంకాస్తే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నావు నువ్వు. సునీత ఓదార్పుగా అంది. అయిపోయిందిగా, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయిగా, ఇంకా అదక్కడ నేనిక్కడ, ఇక హాయిగా ఉంటాం. దానికి తల్లక్కర్లేదు, అంచేత దానికి ఏ బాధ ఉండదు. కన్నపాపానికి నా మనసు పీకుతుంది అప్పుడప్పుడు, పర్వాలేదు, అది అలవాటైపోతుందిలే. అది నరకంలో నుంచి వెళ్ళినట్టు ఫీల్ అవుతుంది. లెట్ హర్ బి హ్యాపీ, అర్చన వికల మనస్కురాలై అంది. అర్చన అనుకున్నట్టు ఆశించినట్టు పూజ కలలు కన్నట్టు పూజ వైవాహిక జీవితం పూలపాన్పు అవలేదు. నరకంలో నుంచి స్వర్గంలోకి వెళ్తున్నాను అనుకున్న పూజ ఊహా చిత్రానికి నిజ జీవితానికి పూజ కలలో కూడా ఊహించలేనంత తేడా కనిపించింది. నిఖిల్ తనకి ప్రాణమిస్తాడు, తనని ఆరాధిస్తాడు, తన అందానికి హారతులు పడతాడు, తనని పూజిస్తాడు, లాలిస్తాడు, హృదయంలో దాచుకుంటాడు, కంటిపాపలా కాపాడుకుంటాడు. ఇద్దరూ ఒకరిలో ఒకరు లీనమై ప్రేమైక సామ్రాజ్యాన్ని పరిపాలిస్తారు, ఆనందపు టంచులు చూస్తారు, జీవితంలో సంతోషాన్నంతటినీ మకరందంలా గ్రోలుతారు, ప్రకృతి ఒడిలో పరవశిస్తారు. చిన్న ఇల్లు, చిన్న సంసారం, ఆరాధించి పూజించే భర్త, తనకేం లోటు, కన్న కలలన్నీ నిజం చేసుకుంటుంది, రాసుకున్న ఊహలన్నీ అనుభవాల్లోకి తెచ్చుకుంటుంది. ఇన్నాళ్లకి ఇన్నేళ్లకి తను స్వేచ్ఛ పొందింది. విహంగల్లా ఆమె ఊహలు రెక్కలు విప్పేగిరాయి. ఆ విహంగం బొంబాయిలో ఫ్లాట్లో కొత్త గూటిని వాలింది. చిన్న గూడులాంటి ఫ్లాట్, ముచ్చటైన సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఫ్లాట్ బాగుంది కానీ సామానేం లేక బోడిగా ఉంది. రెండు ఫోల్డింగ్ చైర్స్, ఫోల్డింగ్ కార్ట్, 2-in-1, వంటింట్లో గ్యాస్ స్టవ్, కాఫీ సామాను. బ్యాచులర్ అపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో అలా ఉంది. వెల్కమ్ యు డార్లింగ్, తలుపు తాళం తీసి అన్నాడు నిఖిల్. కుడికాలు ముందు పెట్టు అన్నాడు ఆరిందాల. లోపలికొచ్చిన పూజకి ఇల్లు కాస్త ఆశాభంగాన్నిచ్చింది. 3-4 నెలలుగా ఉద్యోగంలో చేరాడు, ఫర్నిచర్ అది ఉంటుందనుకుంది. 3,000 పైన జీతంతో ఆరంభించిన మంచి ఉద్యోగి ఇల్లు ఇలా ఉంటుందనుకోలేదు పూజ. ఫర్నిచర్ అది ఏం కొనలేదా ఇంకా అంది రాగానే. ఫర్నిచర్ అదినా, నీ మొగుడేం 30,000 జీతగాడు కాదు 3 నెలల్లో ఫర్నిచర్ కొనయ్యడానికి. ఏది, పెళ్లి చేసుకుంటే అత్తగారిస్తారనుకుంటే ఆ అవకాశం లేకుండా చేశావు నువ్వు, హాస్యంగా అన్నట్టన్నాడు నిఖిల్. అయితే మా వాళ్ళిచ్చే కట్న కానుకలకి ఎదురు చూసావన్నమాట, పూజ బుంగమూతి పెట్టి అడిగింది. బావుంది, అల్లుడన్నవాడికి ఆ మాత్రం ఆశ ఉండడం తప్పేంటి? పోనీ ఇంటికి కావలసినవన్నీ ఒక్కొక్కటి కొన్నాక చేసుకుందామంటే నన్ను తీసుకెళ్ళు, పెళ్లి చేసుకుందావు, నేను ఇక్కడ ఉండను అంటూ ఊదరగొట్టావాయే. నన్ను 1 ఏడాది ఉద్యోగం చేసి సెటిల్ అవనిచ్చావు గనకనా అన్నాడు నిఖిల్. అయితే తొందర నాకేనన్నమాట, నీకేం లేదన్నమాట, నిజంగా నా కోసం నువ్వు ఎదురు చూసావనుకున్నాను, మళ్ళీ బొంగుమూతి పెట్టి అంది పూజ. సర్లే, నీ తొందరో నా తొందరో, పెళ్లి చేసేసుకున్నాగా ఇప్పుడెందుకు అనుకోవడం. ఈరోజుకి హోటల్లో తినేద్దాం, రేపు కొన్ని గిన్నెలు సామాన్లు కొనుక్కుని వంట ఆరంభించాలి, లేకపోతే జీతమంతా భోజనానికే అయిపోతుంది చెప్పాడు నిఖిల్. నిఖిల్ అలా అనకుండా, నిన్నేడిపించడానికి అన్నాను పూజ, నీకు దూరమయ్యి ఇంకా ఉండగలనా, నువ్వు లేకుండా ఉండలేకేగా చేసుకున్నాను అంటే బాగుండేది అనిపించింది పూజకి. అప్పుడే ఇంట్లోకొచ్చి అరగంట కూడా అవ్వకుండా వంట సామాన్లు అంటాడేంటి? అబ్బా, నువ్వు వంట గింట అని వంటింట్లో కూర్చోకుసుమా, మనం బయట తిందాం హాయిగా 10 రోజులు, మనం హనీమూన్లో ఉన్నాం అనుకుని హోటల్లో ఉన్నట్టు ఎంజాయ్ చేయాలి అనంటే బాగుండేది కదా అనిపించి కాస్త నిరాశ అనిపించింది నిఖిల్ ధోరణి పూజకి. పని మనిషిని రేపటి నుంచి రమ్మన్నాను, అంట్లు ఇల్లు మాత్రం చేస్తుంది, బట్టలు నువ్వే ఉతుక్కోవాలి, 100 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వలేం కదా, తన పెట్టె తీసి బట్టలు అలమరాల సర్దుకుంటూ అన్నాడు నిఖిల్. ఓ ఫర్ గాడ్ సేక్, నీకు ఇల్లు, పని మనిషి, వంట సామాన్లు ఇలాంటి మాటలు తప్ప ఇంకేం లేదా మాట్లాడడానికి? పూజ అరిచినట్టే కసిరింది. మరింకే ఉంటాయి, పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఇల్లు సంసారం ఏర్పాటు చేసుకోవాలి కదా, ఇంకా కలలు కంటూ కూర్చోవడానికి వీఆర్ నాట్ లవర్స్ ఎనీమోర్, వీఆర్ హస్బెండ్ అండ్ వైఫ్, రేపటి నుంచి నేను ఆఫీస్కి, నువ్వు వంటింట్లోకి వెళ్ళాలి నవ్వుతూ అన్నాడు నిఖిల్. పూజకి అతని ధోరణి అస్సలు రుచించలేదు. నిఖిల్ ఏంటిలా తయారయ్యాడు, రాగానే ఏకాంతం దొరికిందని దగ్గరకు లాక్కుని కౌగిల్లో నలిపి ముద్దులతో ముంచెత్తి అనురాగంతో గిరగిర తిప్పి తన సంతోషం వ్యక్తం చేయడం, అప్పట్లా టెర్రస్ మీద తన ఒడిలో పడుకుని కబుర్లు చెప్పడేంటి, కిందకి వెళ్లనీయకుండా గట్టిగా బిగించి వెళ్లడానికి వీలు కాదని అల్లరిపెట్టడే, తన పొందు కోసం ఏకాంతం కోసం పరితపించే నిఖిల్
ఆ ఏకాంతం దొరికినా ఉపయోగించుకోడేంటి? ఆ అలవాటు, ఆ ఎక్సైట్మెంట్ అన్ని ఏమైపోయాయి? రైల్లో గడిపిన ఫస్ట్ నైట్ మధురానుభూతుల్ని మళ్లీ గుర్తుకు తెచ్చుకోవాలన్న ఆరాటం లేదా అతనికి? ఎవరూ లేని ఈ ఇంట్లో తామిద్దరే ఉన్నా ఈ ఏకాంతంలో మాట్లాడుకోవడానికి ఇవి తప్ప ఇంకేం దొరకలేదా? ఆలోచనలో పడింది పూజ. పూజ, ఏంటలా చూస్తావు? వెళ్ళు, వెళ్ళి స్నానం చేయి. గీజర్ ఆన్ చేశాను. ఓ గాడ్, బట్టలైనా తెచ్చుకోకుండా వచ్చేశావు. ఇప్పుడెంత ఇబ్బందో చూడు. నేనిప్పుడు బజార్కి పరిగెత్తి తేవాలన్నమాట. అసలు డబ్బుందో లేదో? ఈ 3 నెలల సేవింగ్స్ నా ట్రిప్కి, మన టికెట్లకి, పెళ్లిలో తిరగడానికి అయిపోయింది. ఓహ్ షిట్, ఇప్పుడు డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? గడ్డం గీసుకుంటూ విసుగ్గా అన్నాడు నిఖిల్. ఆఫీసులో లోన్ ఇస్తారో లేదో ఎవరినైనా ఫ్రెండ్ని అడగాలి. అడిగితే పెళ్లి చేసుకుని వచ్చిన కొత్త పెళ్ళికొడుకి అప్పేంటి అంటారు నా ఫ్రెండ్స్. మీ ఆవిడకి రాగానే బట్టలు నువ్వుకొండమేంటని నవ్వి నమ్మరు కూడా. పరిస్థితి చూడు, ఎన్ని డబ్బులున్నాయో. ముందెళ్ళి ఒక జత అయినా తేవాలి కదా. అన్నిటికీ అంత అహంకారం ఉండకూడదు అన్నాడు నిఖిల్. పూజకి కళ్ళ నీళ్ల పర్యంతమైపోయింది. ఆ మాటలకి నిఖిల్ ధోరణికి ఆమె ఆశ్చర్యపోయింది. ఆ నిఖిల్, ఈ నిఖిల్ ఒకరేనా అన్నట్టు వింతగా చూసింది. కట్టుబట్టలతో అందర్నీ కాదని నా కోసం వచ్చావు, నేనుండగా నీకేం లోటు డార్లింగ్ అనవలసిన నిఖిల్ బట్టలు కొనాలని ముందు రోజే విసుక్కోవడం నమ్మశక్యం కాని నిజంలా అనిపించింది. కోపంగా, నాకేం వద్దులే అని అలిగితే బ్రతిమలాడతాడా? రైలు ప్రయాణం చేసి వచ్చిన ఈ చూడిదార్ కుర్తా తప్ప వేరే ఏం లేకుండా ఎలా స్నానం చేయడం? బట్టలు తెచ్చుకోవాల్సింది, తప్పు చేశాను అనుకుంది పూజ. పూజ, వంటింట్లో మిల్క్ పౌడర్, బ్రూ అవి ఉన్నాయి. ముందు కాఫీ కలుపు 2 కప్పులు. షేవ్ చేసుకుంటూ ఆర్డర్ ఇచ్చాడు నిఖిల్. పూజ నెమ్మదిగా వంటింటి వైపు వెళ్ళింది. అప్పటి వరకు కాఫీ కలపడం కూడా రాని పూజకి పొడి ఎంత, పంచదార ఎంత వెయ్యాలో కూడా పెద్ద సమస్యలాగే తోచింది. మొత్తం మీద కాఫీ కలిపాననిపించుకుని 2 కప్పుల్లో పోసుకుని వెళ్ళింది. షేవ్ చేసుకుని వచ్చి కుర్చీలో కూర్చుని కాఫీ సిప్ చేసిన నిఖిల్ మొహం అదోలా పెట్టాడు. అబ్బా, ఏంటిది, కాఫీయేనా లేక షర్బత్తా అన్నాడు. పూజ మొహం చిన్నబోయింది. నిజమే, తనకి చేతగాదు. కానీ అలా అనకుండా, అబ్బా నీ చెయ్యి ఇంత మధురమని అనుకోలేదు, కాఫీలో నీ ప్రేమంతా కురిపించావా, అంటే ఎంత బాగుండేది అనుకుంది. కాఫీ కూడా ఎప్పుడు కలపలేదా? నీకంటే నేనే బెటర్ లాగుంది. కప్పుకి ఓ చెంచా పంచదార, ఓ చెంచా బ్రూ వేస్తే సరిపోయేదానికి ఎన్ని చెంచాలు పంచదార వేసావేంటి? పూజ జవాబివ్వకుండా నిఖిల్ వంక కొరకర చూసింది ఆ ధోరణికి. నిఖిల్, నువ్వు నువ్వేనా లేక నీకెవరైనా డబ్బులున్నారా? పూజ సీరియస్గా అడిగింది. నిఖిల్, నీ ధోరణి చూస్తే నాకు మతిపోతోంది. సినిమాల్లో ఒకడు హీరో, ఇంకోడు విలన్లా ఉంటారు, ట్విన్ బ్రదర్స్. ఇన్నాళ్ళు నేను చూసిన నిఖిల్వి నువ్వేనా అని అనుమానంగా ఉంది నాకు అంది మళ్ళీ. అవునవును, సినిమాలు చూసి చూసి అలాగే అనుకుంటావులే. డబ్బులు లేదు, త్రిబుల్ లేదు. ఉండి నీతో కూర్చుని సరసాలాడ్డానికి నాకు ఇప్పుడు టైం లేదు. కానీ ముందు డబ్బు పుట్టించాలి, నీకు బట్టలు కొనాలి. దట్ ఈజ్ మై మెయిన్ వరీ అట్ ప్రజెంట్. నిఖిల్ గబగబా టవల్ తీసుకుని బాత్రూంలో దూరాడు. హడావిడిగా స్నానం చేసి బట్టలు వేసుకుని, నేను లంచ్ ప్యాక్ చేయించుకుని వస్తాను, ఈలోగా నీకు ఆకలేస్తే అదిగో కింద షాపులో బ్రెడ్, బిస్కెట్స్ దొరుకుతాయి, తెచ్చుకో, ఇదిగో తాళం అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. పూజ అలా చాలాసేపు కూర్చుంది అన్యమనస్కంగా. మంచి సుందర స్వప్నం హఠాత్తుగా చెదిరిపోయి మెలకు వచ్చినట్టయింది ఆమెకి. నిఖిల్ ఇంజనీరు, MBA, 3,000 రూపాయలు స్టార్టింగ్తో ఉద్యోగం, మంచి ఇల్లు, ఇంట్లో ఫర్నిచర్, మోడర్న్ గాడ్జెట్స్, కర్టెన్లు, అన్నీ నీట్గా సర్దిన ఫ్లాట్ ఉంటుందనుకుని ఎదురు చూసింది. అంతేగాని బొంబాయి లాంటి ఊర్లో 3,000 అంటే నథింగ్ అని, నిఖిల్ ఉద్యోగంలో చేరి 3 నెలలే అయిందని, అటు ఇటు ఎవరిని, పెద్దవారిని సంప్రదించకుండా చేసుకున్న పెళ్లి కనుక అన్నీ తామే సమకూర్చుకోవాలని, రాగానే ఇన్ని బాధ్యతలు, ఇన్ని సమస్యలుంటాయన్నది ఆమెకు తట్టలేదు. 3 గంటల తర్వాత వచ్చాడు నిఖిల్ ప్యాకెట్లు మోసుకొని. పూజకు 2 వాయిల్ చీరలు, పరికిణీలు, రెడీమేడ్ జాకెట్లు, ఓ నైట్ గౌన్, లంచ్ ప్యాక్ తీసుకొచ్చాడు. ఓ ఫ్రెండ్ దగ్గర 1,000 రూపాయలు తీసుకున్నాను, ఈ కాశీని కొనేసరికే 350 అయిపోయింది. ఇంకా సాయంత్రం కొన్ని సామాన్లు, గిన్నెలు అవి కొనాలి. ఇంట్లో ఉన్న 200తో ఇంకా 10 రోజులు గడపాలి. ఏంటో, మనం తొందరపడి వచ్చేయకుండా ఉండాల్సింది. సునీత ఆంటీ ఇంట్లో ఉండి బట్టలు అవి తెచ్చుకుని రావాల్సింది. ఇప్పుడు చూడు, నీకెన్ని కొనాలో, ఎంత ఖర్చో, ఓ 2-3 నెలలు పోతే గానీ మనం రొటీన్లో పడలేం అన్నాడు నిఖిల్. పూజ మొహం వాడిపోయి ముడుచుకుని ఉండడం చూసి, కానీ తొందరగా స్నానం చేసిరా,
నా కాకలేస్తోంది అంటూ హడావిడి పెట్టాడు. పూజ ఏదో అనాలనుకుని నోరు తెరిచి అది విరమించుకుని ప్యాకెట్లో నుంచి బట్టలు తీసి బాత్రూంలోకి వెళ్ళింది. ఆ చీర చూస్తే అలాంటి చీర ఎప్పుడూ తన జన్మలో కట్టుకోలేదు. ఛా, ఇలా ఉందేంటి అంటూ 75 రూపాయల చీర చూసి ఇన్సల్ట్ ఫీల్ అయింది. తన కర్మకాలి ఇలాంటిది కట్టుకోవాలా? అప్రయత్నంగా పూజ కళ్లలో నీరు తిరిగింది. ఎన్నెన్నో డ్రెస్సులున్నాయి తనకి, మిడ్డీలు, స్కర్ట్లు, చుడిదార్లు, కుర్తాలు, ప్యాంట్ షర్ట్లు, ఎంబ్రాయిడరీ నైట్ గౌన్లు, ఏది 200కి తక్కువ కాని రకాలే, 50 పైగా ఉన్నాయి. ఈరోజు కొత్తగా పెళ్ళై వచ్చి పెళ్లి కూతురుగా మంచి సిల్క్ చీర కట్టుకోవలసిన తను ఈ చీర కట్టుకోవలసి వచ్చింది. తలుచుకుంటే గొంతులో దుఃఖం అడ్డుపడింది. స్నానం చేశాననిపించుకుని బయటకొచ్చింది. అప్పటికే నిఖిల్ లంచ్ ప్యాకెట్లు విప్పి ప్లేట్లో సర్దాడు. రారా, 1 గంట దాటిపోయింది, ఆకలి వేయడం లేదు అంటూ తినడం ప్రారంభించాడు. పూజ ప్లేట్ వన్లో పెట్టుకుంది. ఆకలి చచ్చిపోయి తినబుద్ధి పుట్టకపోయినా బలవంతంగా నోట్లో పెట్టుకుంది. ఏడ్చినట్టున్న పూజ మొహం చూసి, ఏంటలా ఉన్నావు, ఏడ్చావా, ఎందుకు, అమ్మ మీద బెంగ? నీకేం అమ్మ మీద బెంగలేదుగా, ఎవరు అక్కర్లేదనుకునేగా వచ్చేశావు, మరెందుక ఏడుపు? నిఖిల్ ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు. పూజ నిఖిల్ వంక సూటిగా చూసింది చెమ్మగిల్లిన కళ్లతో. నిఖిల్, ఒక మాట చెప్పు, ఈ పెళ్లి చేసుకుని రిపెంట్ అవుతున్నావా? నేనేం సామానది తేలేదని, నా వల్ల నీకు ఖర్చు అయిందని, ఇలా నిన్ను నేను గాభరా పెట్టి చేసుకున్నానని విచారిస్తున్నావా? ప్లీజ్ బీ ఫ్రాంక్ విత్ మీ అంది. విచారిస్తున్నానని ఎవరన్నారు? ఎటొచ్చి ఇంట్లో ఏమి లేకుండా కట్టుబట్టలతో వచ్చేస్తే ఆ రెస్పాన్సిబిలిటీ మోసేవాడికి తెలుస్తుంది. ఇప్పుడు ఎన్ని సమకూర్చుకోవాలి, ఎన్ని కొనాలి, బట్టల దగ్గర నుంచి కొనాలంటే మనం ఎప్పటికీ రొటీన్లో పడతాం అని ఆలోచిస్తున్నాను అన్నాడు నిఖిల్. అదో పెద్ద సమస్య, అన్నిసార్లు అలా అంటున్నావు, 3200 తెచ్చుకుంటూ ఏదో గుమస్తాలా వర్రి అయిపోతావెందుకు ఖర్చుకి? ఏం చేస్తున్నావు అసలు నీ జీతం? ఈ 3 నెలల్లో సామాను కొనకపోయినా పెళ్లి చేసుకుందాం అని రాస్తూనే ఉన్నాగా, 3200 అంతా చేతికొచ్చేస్తుందా? కట్స్ అన్ని పోగా 2300 చేతికొస్తాయి. బొంబాయిలో 2000 ఎంత? 3 నెలల్లో ఏం వస్తాయి? గ్యాస్ స్టవ్ 2-in-1 1 నెల, ఈ కుర్చీలు, మంచం, పరుపు, దుప్పట్లు అన్ని 1 నెల, నా బట్టలు 1 నెల, ఈ నెల ప్రయాణం ఖర్చులు, బస్ అయిపోయిందిగా, 1000 రూపాయల అప్పు, మనం మిగిలాం అన్నాడు నిఖిల్. పూజకి నీరసం అనిపించింది. ఈ లెక్కన తను కలలు కన్న ఫర్నిచర్, ఇంట్లో సామాను ఎన్నేళ్లకి సమకూరేటట్టు, తనకున్నన్ని బట్టలు కూడాలి అంటే ఎన్నేళ్లు పట్టేటట్టు కలవరపడింది పూజ. నువ్వూరికే అలా తొందరపడకుండా మీ వాళ్లకి చెప్పు చేసుకునుంటే మనకి అందరిలా అన్నీ కాకపోయినా కొన్ని సామాన్లన్నా వచ్చేవి కదా. అయినా ఏం చేశారని మీ వాళ్ల మీద నీకంత కోపం? ఆ కోపంతో నష్టపోయింది నువ్వే కదా. ఆడపిల్లని అత్తారింటికి పంపేటప్పుడు దొరికేవన్నీ పోగొట్టుకున్నావు అనవసరంగా, నిఖిల్ సనిగాడు. ఓహ్, ఫర్ గాడ్ సేక్ స్టాప్ ఇట్. నీకెంతసేపు ఈ గొడవేనా? ఇంకేం మాటలు లేవా? పెళ్ళయి ఇంట్లో అడుగుపెట్టిన భార్యతో ఇవేనా మాటలు? ఓ సరదా పాడు లేకుండా వచ్చిన దగ్గర నుంచి చంపుతున్నావు బోరు కొట్టించి తీవ్రంగా అంది పూజ. సరదాలు అన్నీ తిన్నగా ఉంటే ఉంటాయి, ఇదే మామూలుగా అందరిలా చేసుకుంటే మీ వాళ్ళు హనీమూన్కి పంపేవారేమో, అప్పుడు ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇప్పుడు హనీమూన్ కాదు కదా, హనీ కొనడానికి కూడా డబ్బు ఎలా అన్న ఆదుర్ద ఉంటే సరదా కబుర్లు ఎలా చెప్పమంటావు? ఏంటో తొందరపడ్డావనిపిస్తుంది. ఊరికే నాకు తోచనీయకుండా చేసుకుందావు, నన్ను తీసుకెళ్ళు, నువ్వు లేకుండా బతకలేను అని ఊరికే రాస్తుంటే నేను ఏంటో ఇంత దూరం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాను అన్నాడు నిఖిల్. పూజకి ఉక్రోషం తన్నుకొచ్చింది. నువ్వు కురిపించిన ప్రేమంతా నిజం అనుకుని ఏదో నన్ను ప్రేమసాగరంలో ముంచెత్తుతావని నీకోసం కలవరించాను. అదంతా కాగితాల మీద తప్ప కార్యాచరణలో ఉండదని నాకేం తెలుసు, అందుకే పెళ్లి చేసుకుందాం అని అడిగాను. నా కోసం నువ్వేదైనా చేస్తానన్న నీ మాటలు నిజం అనుకుని నాకిన్నాళ్ళు అక్కడ దొరకని సుఖం, సంతోషం నువ్విస్తావని, నీ ఒడిలో సేద తీరుదామని ఆశించి నిన్ను తొందర పెట్టాను. నీ ప్రేమ అంతా పెళ్లితో తుడిచిపెట్టుకుపోతుందనుకుంటే అడిగేదాన్నే కాదు, ఉక్రోషంగా ఆరంభించి ఏడుపులోకి తింపేసింది పూజ. అదిగో అప్పుడే సాధింపు మొదలైందా? పెళ్ళవన్న ముద్ర పడగానే సాధించడం మొదలు పెట్టేశావుగా. ఫ్యాక్ట్స్ చెప్తే కోపమెందుకు? ఇన్నాళ్ళు లవర్స్ మీ, ఊహా ప్రపంచంలో కలలు కన్నాం, భార్యాభర్తలం కాగానే సంసారం పెట్టగానే రియాలిటీస్ ఎదుర్కొనాలి, ఇంకా కలల్లో బతకడం మాని ఇళ్లలోనికి రావాలి అని చెప్తున్నాను. నువ్వు ఈ నిజం గ్రహించి తొందరగా లైఫ్లోని రియాలిటీస్ని ఫేస్ చేయడం నేర్చుకో అని చెప్తున్నాను అన్నాడు నిఖిల్. నేనేం సోఫాలు, ఫ్రిడ్జ్లు కావాలనలేదుగా, నీ ప్రేమ ఉంటే చాలు నాకు, నే కోరేది నీ అనురాగం,
చెప్పింది పూజ. డోంట్ టాక్ రబిష్, ప్రేమ తింటూ పచ్చిక బయళ్లలో దొరలడానికి ఇది సినిమా కాదు. కొత్తలో 4 రోజులు ఇలాగే అంటావు, ఓ నెల్లాళ్ళు పోతే నువ్వే అది లేదు ఇది లేదు అని సాధిస్తావు. నిన్ను చేసుకుని ఈ కొంపలో పడి ఉన్నాను, ఈ కాటన్ చీరలు కట్టుకున్నాను అంటావు. అందుకే ముందుగానే మెంటల్ గా ప్రిపేర్ అవ్వు ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి అని అంటున్నాను. ఇవాళతో నా సెలవు అయిపోయింది, రేపు 7:30కి ఇల్లు వదలాలి, రేపటి నుంచి రొటీన్లో పడాలి. 7:30కి ఇల్లు వదిలితే మళ్ళీ 7 అవుతుంది నేను వచ్చేసరికి. అలసిపోయి వచ్చాక రొమాన్స్ నడపడానికి టైం ఏది, అలసిపోయి తినేసి పడుకోవడమే. అంచేత ఏవేవో ఊహించుకొని డిసప్పాయింట్ అవ్వకు, చెప్పాడు నిఖిల్ ఖచ్చితంగా. పూజకి కడుపులో ఏదో గుబులు, గుండెల్లో 100 కేజీలు పెట్టినట్టు బరువు, గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు దుఃఖం. భోంచేసి అలసిపోయినట్టు పడుకుండిపోయాడు నిఖిల్. ఓ ఫోల్డింగ్ కార్ట్ తప్ప ఇంకేదీ లేకపోవడంతో అలా కుర్చీలో కూర్చుని శరీరం మనసు రెండు అలసిపోయి నిద్రలోకి జారుకుంది పూజ. సాయంత్రం పూజను తీసుకుని బజారుకెళ్ళి ముఖ్యంగా కావలసిన గిన్నెలు, 2 ప్లేట్లు, గ్లాసులు, గరిటెలు, చెంచాలు, పప్పులు, ఉప్పులు, కూరలు అన్నీ, వంటకి కావలసిన సరంజామంతా కొన్నారు. 2 చాపలు, ఇంకో 2 దుప్పట్లు, 2 తలగడలు కొని ఇల్లు చేరారు. రాత్రికి మళ్లీ చపాతీలు, కుర్మా ప్యాక్ చేయించి హోటల్ నుంచి తెచ్చుకున్నారిద్దరు. ఆ రాత్రి చాప వేసుకుని ఉన్న ఒక్క పరుపు వేసుకుని ఇద్దరు కింద పడుకున్నారు. ఎంతగానో ఎదురు చూసిన ఫస్ట్ నైట్ రైల్లో ఆరాటం, సిగ్గుల మధ్య గడిచిపోతే ఎన్నెన్ని కలలతోనో పెళ్లి చేసుకుని వచ్చిన సెకండ్ నైట్ ఏ ఎక్సైట్మెంట్, ఏ పులకింతలు, అనుభూతులు లేకుండా ఎన్నేళ్లుగానో కాపురం చేస్తున్న భార్యాభర్తల మధ్య గడిచినట్టు గడిచిపోయింది. ఉదయం నుంచి ఎదురు చూడని సంఘటన తాలూకు ప్రభావమో, తన డిజపాయింట్స్ ప్రభావమో, నిఖిల్ చేతిలో పూజకి ఏ తృప్తి, అనుభూతి దొరకలేదు. నిఖిల్ మగవాడు కనుక తనకు కావలసింది పొంది తృప్తిగా నిద్రపోయాడు. పూజ నిద్ర పట్టక చాలాసేపు అలా కళ్ళు తెరుచుకునే ఉంది. పక్కన నిఖిల్ ఉన్నా ఏ స్పందన లేకుండా నిస్తేజంగా అలా పడుకుంది. అప్రయత్నంగా తల్లి గుర్తుకొచ్చింది. ఆమెకు తెలియకుండానే చాలాసేపటి వరకు కన్నీళ్లు అలా కారుతూనే ఉన్నాయి పూజకి. 5:30కి అలారం కొట్టినట్టు లేచిపోయి గబగబా షేవ్ చేసుకుని స్నానం చేసి కాఫీ కలుపుకుని తాగేసి బ్రెడ్ బటర్ తినేసి 7 గంటలకల్లా రెడీ అయిపోయాడు నిఖిల్. 3 నెలలుగా అలవాటు పడిన కార్యక్రమంతో అలకిడికి మెళకు వచ్చినా లేవాలనిపించినా అలా పడుకొని ఉండిపోయింది పూజ. పూజ, ఈరోజుకి లంచ్ అక్కడే తినేస్తాను, రేపటి నుంచి చపాతీలు చేసి ఇవ్వాలి నాకు. ఇవాళ వంటగది అది సర్దుకో, నే సాయంత్రం వచ్చేసరికి 7 అవుతుంది. పని మనిషి చేత పని చేయించుకో, ఏదన్నా కావలిస్తే తెప్పించుకో అంటూ హడావిడిగా వెళ్లిపోయాడు నిఖిల్. పని మనిషి 8:00కొచ్చింది. అలాగే నెమ్మదిగా పూజ లేచి కాఫీ చేసుకు తాగింది. చపాతీలు చేసి ఇమ్మంటున్నాడు. వంట అంటే ఏంటో తనకి రాదు, ఏం చేయడం. నిఖిల్కి కోపమొస్తుందేమో తనకి ఏమీ రాదంటే. పని మనిషి ఆపద్బాంధవురాల్లా ఆదుకుంది. పని మనిషి పేరు అనసూయ, మహారాష్ట్ర, 40 ఏళ్ల మనిషి, నీట్గా ఉంది. నైలక్స్ చీర, మ్యాచింగ్ పరికిణి, బ్లౌజ్, తలలో పూలు, తెలియని వాళ్ళు ఇంటావిడ అనుకోవచ్చు. హిందీ వచ్చు కనుక పూజ మాటకి ఇబ్బంది పడలేదు. అనసూయని నెమ్మదిగా చపాతీలు ఎలా చెయ్యాలి అని అడిగింది. నీకు వంట రాదా బేటీ అందావిడ. తన అవస్థ చెప్పుకుంది పూజ. కొత్తగా పెళ్ళై వచ్చిన పిల్ల ఎప్పుడూ ఏమీ చేసింది లేదు అని విని జాలిపడి తను చేస్తున్న ఇంకో 2 ఇళ్ల పని చకచకా చేసుకునొచ్చి ఆ పూటంతా పూజకి సామాను సర్దుకోవడంలో సాయం చేసింది. చపాతీలకి ఎలా పిండి తడపాలో, ఎలా ఒత్తాలో చూపించింది. బియ్యానికి ఎన్ని నీళ్లు పోయాలో, పెరుగు ఎలా తోడుపెట్టాలి, కూరలు ఎలా తరగాలి, ఎంత ఉప్పు వేయాలి చకచకా చేసి చూపించింది. ప్రెషర్ కుక్కర్ లేదా, గ్రైండర్ లేదా, మీ వాళ్లే సామాన్ ఇవ్వలేదా అంటూ ఆరాలు తీసింది. ఆ సహాయంతో అనసూయను మించిన ఆప్తురాలు ఎవరూ లేనట్టు అంతా చెప్పింది పూజ. తప్పు చేశావు బేటీ, కన్నవాళ్లకంటే నీ మేలు ఎవరు కోరుతారు, చెప్పకుండా ఇలా వచ్చేస్తే చూసావా ఎంత ఇబ్బందో అంటూ మెత్తగా చివాట్లేసింది. మొత్తానికి ఆ పూటకి వంటలో ప్రాథమిక సూత్రాలు నేర్చుకుని వంట ఇల్లది సర్దుకుంది పూజ. పని మనిషి వెళ్ళాక 1 గంట నుంచి సాయంత్రం 7 వరకు అలా కూర్చునే ఉంది. ఇంట్లో ఉన్న పేపరు ప్రతి అక్షరం చదివింది. రాత్రికి అన్నం, బంగాళదుంపల వేపుడు చేసింది. ఇంకేమీ చేతవక పప్పు ఉడికించి పెట్టింది. నిఖిల్ 7 గంటలకి ఉసూరుమని వచ్చాడు. మంచి ఆకలి మీద ఉన్నాడేమో. ఇంతేనా, ఇంకేం చేయలేదా, కనీసం సాంబారో రసమో చేయకపోయావా అన్నాడు కాస్త అసహనంగా. నాకు రాదు, ఎలా చెయ్యాలో తెలీదు. పూజ కాస్త జంకుగా అంది. ఏంటి, ఇప్పటి వరకు నువ్వెప్పుడు ఏం వండలేదా, చూడలేదు కూడానా, అలా ఎలా ఊరుకుంది మీ అమ్మ, వంట రాకపోతే ఎలా, రేపటి నుంచి ఎలా వండుతావు చిరాగ్గా అన్నాడు.
తల్లి ఆమాత్రం పని నేర్చుకోకపోతే ఎలా అని ముందు చెప్పడం గుర్తుకొచ్చి తలదించుకుంది. బాగుంది, ఇదో గోళ. ఆ అనసూయనైనా అడుగు, తనకొచ్చినవి నేర్చుకో. మరాఠీ వంటలైనా చెయ్యు. ఉండు, మా ఫ్రెండ్ తెలుగువాడున్నాడు, అతని భార్యను పంపి నేర్పమంటాను. ఏదో పెళ్ళయింది, ఆ హోటల్ కూడా తప్పుతుంది అనుకుంటే నువ్వొచ్చి మరింత ప్రాబ్లం తెచ్చావు నాకు. పోని పెరుగైనా తెప్పించావా అంటూ విసుక్కుని ఇంత పెరుగు వంపుకుని తిని అర్ధాకలితో లేచిపోయాడు. పూజ గిల్టీగా చూసింది. చపాతీలైనా చేసి ఇస్తావా పొద్దుట, లేక నేను 7 గంటలకు వెళ్ళాక లేస్తావా ఇంకా అడిగాడు. పూజకి ఉక్రోషం దుఃఖం వచ్చాయి. ఎలా మాట్లాడుతున్నాడు నిఖిల్? కొత్త భార్య అనైనా లేకుండా ఎలా హేళన చేస్తున్నాడు? ఎంత తనకేమీ రాకపోతే మాత్రం ఇంత సూటిగా చెప్తాడా? తన మనసు నొచ్చుకుంటుందనైనా లేకుండా ఎలా అంటున్నాడు? వంట కోసం భోజనం కోసం నన్ను చేసుకున్నానంటున్నావు. నీకు కావలసింది ప్రేమించే భార్య కాదు, వంట చేసే వంటలక్క కావాలి అక్కసుగా అంది పూజ. ఉత్తిని ప్రేమించే భార్య ఉంటే ప్రేమ తింటూ బతకమన్నావాడియర్? ఈ ప్రేమలు దోమలు అన్నీ కడుపు నిండాకే సరదాగా అన్నాడు నిఖిల్. అయితే ఓ వంట మనిషిని కుదుర్చు, నాకు వంట అది వండడం రాదు, దానికి ఇంత వర్రి అవడం ఎందుకు నిర్లక్ష్యంగా అంది పూజ. ఓహోహో, వంట మనిషి అదొక్కటే తక్కువ మనకి. నీ మొగుడు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కాదు, ఇంతకీ తమరేం చేస్తారు? ఏదో పోని నాతో సరిగ్గా సంపాదిస్తుంటే కాస్త డబ్బు పారేసి ఎవరినైనా పెట్టు అన్న బాగుంటుంది. ఇంట్లో రోజంతా ఉత్తినే కూర్చుని వంట కూడా చేయకపోతే మరెందుకట అన్నాడు నిఖిల్. నీకు కావలసింది డబ్బే అయితే సంపాదిస్తాను, నాకు ఏదన్నా ఉద్యోగం చూడు పూజ పొగరుగా అంది. తమ ఇంటర్ చదువుకి కనీసం ఓ డిగ్రీ అన్నా లేని తమరికి ఏ ఉద్యోగం వచ్చేస్తుందండి భార్యమణి గారు? వచ్చినా 8000 ఇచ్చేస్తారండి జీతం వేళాకోళంగా అన్నాడు నిఖిల్. మళ్ళీ తనే అన్నాడు, పూజ ఈ బొంబాయి నగరంలో నీకంటే ఎక్కువ చదువుకున్న వారు లక్షల మంది ఉన్నారు. ఈ ఊర్లో ఆడ మగ అంతా ఉద్యోగాలు చేస్తే కానీ రోజులు గడవవు. ఆడవాళ్లు ఇంట బయట ఎలా నెగ్గుకొస్తారో చూస్తే ఆశ్చర్యపోతావు. మనం ఉన్న ఈ ఫ్లాట్స్ లో ఏ లేడీ అయినా జాబ్ లేకుండా ఉందా చూడు. అలా ఇరుగు పొరుగు వెళ్ళి ఆడవాళ్ళందరూ ఎంత కష్టపడతారో చూసిరా. తెల్లారి లేచింది మొదలు, పరుగులు పెడితే గాని రోజు గడవదు. డబ్బుకి విలువే లేని ఈ నగరంలో కూలివాడు కూడా రోజుకి 50 రూపాయల పైన సంపాదించే ఈ నగరంలో నా ముష్టి 3000 దేనికి చాలదని గుర్తుంచుకో. అక్కడికి కంపెనీ వాళ్ళు ఈ ఫ్లాట్ ఇచ్చారు కాబట్టి తలదాచుకుంటున్నా. పూజ, లైఫ్ అంటే భారీ హిందీ ఈస్ట్మన్ కలర్ సినిమా మాత్రమే కాదని, సత్యజిత్ రాయ్ సినిమా కూడా అని ఈ నగరంలో బతుకుతున్న వారిని చూసి తెలుసుకోవాలి. రియాలిటీస్ ని చూడడం నేర్చుకో. కలలు కనడం మాని ఇళ్లలోకి ఎంత తొందరగా వస్తే అంత మంచిది గంభీరంగా అన్నాడు నిఖిల్. ఈమాత్రం దానికి అన్నీ తెలిసిన వాడివి నన్నెందుకు చేసుకున్నావు? చేసుకోనని చెప్పకపోయావా? ఈ ప్రేమ దోమ అనుకునే నీవు ఎందుకు తొందరపడ్డావు నాతో సమంగా? జవాబు చెప్పమన్నట్టు సూటిగా చూసింది పూజ. చెప్పేగా, ప్రేమ మైకల్లో కొంత సరే ఇవాళ కాకపోయినా రేపైనా ఎవరినైనా చేసుకోవాలి కదా. పూజ పాపం నన్ను నిజంగానే ప్రేమిస్తుంది, అందంగానే ఉంటుంది, ఇల్లుంది, చేసుకుంటే భోజనానికి దానికి ఇబ్బంది ఉండదు అని. పూజ రోషంగా చూసింది. పాపం, నా మీద జాలితో చేసుకున్నావన్నమాట, భోజనం కోసం చేసుకున్నావన్నమాట. నిఖిల్, నువ్వింత మోసం చేస్తావని ఎప్పుడు అనుకోలేదు. ఉక్రోషంతో కళ్ళ నీళ్లు తిరిగాయి పూజకి. మోసమా? నేనేం మోసం చేశాను? నీకు వాగ్దానాలు చేసి నమ్మించి వదిలేశానా? పెళ్లి కాకుండా నిన్ను వాడుకుని కడుపు చేసి వదిలేశానా? నీకోసం నువ్వు తొందరపడుతున్నావని ఇంకా సెటిల్ కాకుండానే మా వాళ్లకి చెప్పకుండానే వాళ్లకి కష్టం కలిగించి పెళ్లి చేసుకోవడం నిన్ను మోసం చేయడమా? డోంట్ ఆక్ రబిష్, తీక్షణంగా అన్నాడు నిఖిల్. పూజ ఏడవడం మొదలుపెట్టింది. మాట్లాడితే ఏడుపొకటి. రోజు నిన్ను బతిమాలుకుని ప్రసన్నం చేసుకునే ఓపిక నాకుండదు. ఏడవాలి అంటే ఆదివారం టైం టేబుల్ పెట్టుకో, ఆ రోజు కాస్త ఓపిక ఉంటుంది సెలవు కాబట్టి నిన్ను బతిమాలడానికి. నిఖిల్ హేళనగా అని పరుపు మీద వాలి పేపర్ చదవడం మొదలుపెట్టాడు. పూజ కోపంగా అలా కూర్చుంది చాలాసేపు. బాల్కనీలోకి కుర్చీ లాక్కుని అలా చీకట్లో కూర్చుంది. నిఖిల్ వచ్చి బతిమాల్తాడేమోనని ఆశగా ఎదురుచూసింది. ఓ గంట కూర్చున్నా నిఖిల్ రాకపోయేసరికి నెమ్మదిగా లోపలికి వెళ్లి చూసింది. లైట్ వేసుకునే గుండెల మీద పేపర్తోనే నిఖిల్ నిద్రపోతున్నాడు. పెళ్లైన 3వ రోజు 30 ఏళ్లు కాపురం చేసిన భర్తలా నిద్రపోతుంటే పూజ గుండెని ఎవరో అణిచిపెట్టి తొక్కేసినట్టు ఫీల్ అయింది. అన్ని భావాలకి అతీతమైన ఏదో నిస్పృహ కలిగింది. పెళ్ళంటే ఇదా, ఇంతేనా? ప్రాణం అనుకుని ప్రేమించిన నిఖిల్ పెళ్లి కాగానే ఇలా మారిపోతాడా? అందరు మగాళ్ళు ఇంతేనా? భార్య కాగానే ఏ విలువ కనబడదా మగాడికి? వండి పెట్టే మనిషిగా మాత్రమే చూస్తాడా? అందరు భర్తలు ఇంతేనా?
దీనికోసమా అందరినీ కాదని కలవరించి చేసుకుంది? దీనికోసమా, ఈమాత్రం కోసమా ఆ ఇల్లు నరకమని, ఇక్కడేదో స్వర్గపుటంచులని చేరొచ్చని ఉవ్విళ్ళురింది తను? పెళ్ళైన మూడో రోజునే ఇలా అనిపిస్తే ఈ పెళ్లిలో తనకేమానందం లభించినట్టు? తను తొందరపడి పొరపాటు స్టెప్ తీసుకుందా? అందరినీ కాదని చేసుకున్నందుకు తనకు లభించిందిదా? తన తల్లి రాజేష్ అంత అన్యోన్యంగా ఉంటారే, సునీత ఆంటీ అంకుల్ కూడా బాగుంటారే హ్యాపీగా, తనకెందుకు ఇలా జరిగింది? పట్టుమని 18 ఏళ్లు లేని పూజ పెళ్లైన మూడో రోజుకే ఈ పెళ్లి చేసుకోవడం తప్పయింది అనుకునే స్థితికొచ్చింది. మూడో రోజే కాదు, ఆ తరువాత 2 నెలల్లో ప్రతిరోజు రోజులో కనీసం 1/2 డజన్ సార్లు ఈ పెళ్ళెందుకు చేసుకున్నాను, ఏం ఆశించి చేసుకున్నాను, ఎందుకింత తొందరపడ్డాను అని పూజ వగచని రోజులేదు. నిఖిల్ ప్రతిరోజు సమస్య అయ్యాడు పూజకి. పట్టుమని 4 రోజులు గడవకుండానే ప్రతిదానికి విసుగు చిరాకు ఎక్కువైంది నిఖిల్కి. ముఖ్యంగా రోజు భోజనం దగ్గర వచ్చేది గొడవ, వంటంతా తగలబడినట్టు ఉండేది. తింటున్నంతసేపు సనిగేవాడు. ఈమాత్రం వంట కూడా రాకుండా ఎలా పెరిగావు అనేవాడు. ఛ, ఆకలితో వస్తే ఇంట్లో తిండికి మొహం వాచడం అవుతుంది, ఇంటికంటే హోటల్ వాడే నయం. కానీ ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకుని రోజు హోటల్లో తినడానికి నా దగ్గర 1 లక్షలున్నాయా అని విసుక్కునేవాడు. రోజు భోజనం టైం వస్తే పూజకి గుండెలు దడదడలాడేవి ఏం గొడవస్తుందోనని. అనసూయ దగ్గర ఇవి అవి నేర్చుకున్న ప్రాథమిక సూత్రాలు కూడా తెలియని పూజకి వంట ఒక సమస్య అయిపోయింది. ప్రెషర్ కుక్కర్ గ్రైండర్ లేకుండా నాకు వంట రాదు, స్టవ్ మీద వండితే మాడిపోతున్నాయి అంది ఓ రోజు పూజ. ఆ గ్రైండర్ కావాలంటే 1 నెల పస్తుండాలి మనం. కుక్కర్లు అందరికీ ఉండే ఆడవాళ్లు వంట చేస్తున్నారా? కర్రల పొయ్యి మీద ఎంత రుచిగా వండుతారు! నీకు అసలు వంట మీద మనసుంటే కదా, ఎంతసేపు ఇంట్లో కూర్చొని కలలు కనడంతోనే సరిపోతుంది వ్యంగ్యంగా కసిరేవాడు నిఖిల్. అట్టే మాటలు మీరకు, కలలు కూడాను నా బతుక్కి. నిన్ను పెళ్లి చేసుకున్న రోజే నా కలలు కలలు చేసేసావు కదా, పూజ రోషంగా అంది. ఓహో, నన్ను పెళ్లి చేసుకుని పాపం చాలా నష్టపోయావన్నమాట. నష్టపోయిందెవరో నీకెలా తెలుస్తుంది? నిఖిల్ రెట్టించేవాడు. పెళ్ళయ్యి 2 నెలలు కాకుండానే ఈ మాటల స్థాయికి చేరింది వాళ్ల దాంపత్యం. ఛి, ఈ చీరలేంటి, దరిద్రం, నేనెప్పుడు కట్టుకోలేదు ఇలాంటి చీరలు. 2 నెలల్లో ఇంకో 2 చీరలు తెచ్చిన నిఖిల్ మీదకి విసిరేసింది పూజ. ఇప్పుడు కట్టుకో, ఇంతకంటే కొనడం నా వల్ల కాదు, నిఖిల్ కోపంగా అన్నాడు. పెళ్ళానికి చీరలు కొనలేనివాడు పెళ్ళెందుకు చేసుకోవడం? తిండి బట్ట కూడా ఇవ్వలేనివాడివి పెళ్ళెందుకు చేసుకున్నావు? పూజ ఇంకా కోపంగా అంది. నిఖిల్ తనని అడుగడుగు నా చిన్నబుచ్చుతున్నాడని, ప్రతి పనికి వంకలు పెడుతున్నాడని అసలే మంటగా ఉన్న పూజ తీవ్రంగా అంది. చేసుకోమని వెంటబడి ప్రాధాయపడితే చేసుకున్నాను, చేసుకున్నందుకు అనుభవిస్తున్నాను. పెళ్ళానికి మొదటి రోజు నుంచే కట్టుడు చీర లంగాల దగ్గర నుంచి కొనాల్సి వస్తుందని తెలియక చేసుకున్నాను, తప్పే అయింది నాది, హేళనగా అన్నాడు. ఆ వ్యంగ్యానికి పూజ మొహం మాడింది. అంత కష్టం నీకెందుకు, ఇంట్లో నుంచి పంపించేయి పెళ్ళాన్ని, ఉక్రోషంగా అంది. వెళ్ళాలనుకున్న వాళ్ళని నేను ఆపడం లేదే, నిఖిల్ ఇంకా వ్యంగ్యంగా రెట్టించాడు. నీకు తెలుసు నేను నా వాళ్లను కాదని వచ్చానని, అందుకే నీకు తక్కువయ్యాను. ఏమన్నా ఏం చేసినా చచ్చినట్టు పడి ఉంటుందని కదూ నీ ధైర్యం, గొంతు రుద్ధమవగా రోషంగా అంది. అది తెలుసుకున్న దానివి, ఇలా పొగరుగా మాట్లాడకూడదు అన్నాడు నిఖిల్. నిఖిల్ పట్ల ఆమె మనసు అదో రకం విరక్తిని పెంచుకుంది. తన కలలు సమూలంగా నాశనం చేసిన నిఖిల్ పట్ల ద్వేషం చోటు చేసుకుంది. మరో గత్యంతరం లేక నిర్లిప్తంగా రోజులు వెళ్లదీయడం ప్రారంభించింది. పొద్దుటే లేచి వంట చేసి నిఖిల్కి చపాతీలు ఇచ్చి తను తయారయ్యి తిని టైపుకి వెళ్లడం, వచ్చి నిద్రపోవడం, సాయంత్రం లైబ్రరీ నుంచి తెచ్చుకున్న మ్యాగజైన్స్ చదవడం. లైఫ్లో ఏ సరదా అనుభవం, ఏ అనుభూతులు లేనట్టు వైరాగ్యం విరక్తి పెంచుకుని రోజులు వెళ్లదీస్తోంది నిస్తేజంగా. ఆ మాత్రంగా కూడా రోజులు వెళ్లదీయకుండా 3-4 నెలలు గడిచాక నిఖిల్ ధోరణి ఇంకా మారింది. ఈ మధ్య తరచూ రాత్రి 10 దాటాక గానీ ఇంటికి రావడం లేదు. పూజ అడిగితే ఫ్రెండ్స్ పార్టీలనేవాడు, పార్టీలని శుభ్రంగా తాగి వచ్చేవాడు. తాగొచ్చి మోటుగా సరసాలాడ్డం పూజ అసహ్యించుకుంటే బలవంతంగా లొంగదీసుకోవడం. ఇంకా పూజ ఎదురు తిరిగితే తాగిన మైకల్లో నోటికొచ్చినట్టు వాగేవాడు, తిట్టేవాడు, ఆఖరికి మత్తులోనే నిద్రపోయేవాడు. నిఖిల్ ప్రవర్తనకి పూజ బెంబేలు పడిపోసాగింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న సంసారం, ఈ తాగుడు, ఈ తిట్లు ఏంటి భగవంతుడా అనుకుంది. ఇలాంటి భర్తతో తనెలా కాపురం చేయడం, చెయ్యక ఎక్కడికి వెళ్లడం, ఏం చేయడం, పుట్టింటికి ఏ మొహం పెట్టుకుని వెళ్లడం, మనసులో దిగులుతో కృంగిపోసాగింది.
తాగినప్పుడు నిఖిల్ అనే మాటలకి తల బద్దలు కొట్టుకోవాలనిపించేది. నీకు అందంగా ఉన్నానని పొగరు, నీ అందంతో మగాళ్ళందరినీ కాళ్ల మీద పడేసుకుందామని ఆలోచన. నేను మొన్నొచ్చేసరికి బాల్కనీలో నిలబడి ఎదురింటి అతనికి పోజులు కొడుతున్నావు, నే చూడలేదనుకున్నావా అన్నాడు నిఖిల్. యూ హౌ డేర్ యూ టాక్ లైక్ దట్, పూజ ఆవేశంగా అంది. నువ్వింత నీచంగా ఆలోచిస్తున్నావా నా గురించి? నువ్వింత క్రికెట్ అని ఎప్పుడూ అనుకోలేదు.